మనం చదువుకున్న భాగంలో యేసు ప్రభు వారు జీవించున్న దినంలో జరిగిన ఒక చిన్న సంఘటన మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఆయన దేవాలయంలో కూర్చుని ఆయన బోధిస్తున్నాడు, దేవాలయానికి వచ్చి బోధిస్తున్నాడు, చాలామంది అక్కడ కూర్చుని బోధ వింటున్నారు. అప్పుడు మూడవ వచనం, శాస్త్రులు పరిసరీయులు వ్యభిచారణ పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చారు. తీసుకొచ్చి ఆమెను మధ్య నిలబెట్టారు. నాలుగవ వచనం, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడి గమనించాను. వ్యభిచారం చేయుచుండగా పట్టబడి అటు వారిని రాళ్ళు రువి చంపవలను ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించింది కదా, నీవేమి చెప్తావు అని అడుగుతున్నారు. ఆయన మీద నేరం మొప్పు వలన ఆయన శోధించు ఇలా అడిగారు. వ్యభిచారం చేయుచుండగా స్త్రీ పట్టబడితే ఏం చేయాలి ఆమెను? అంటే లేవీ కాండం 20:10 ఉంది, ద్వితీయోపదేశ కాండం 22:22 ఉంది. ఏమంటే ఆ స్త్రీని ఆమెతో కూడా వ్యభిచారం చేసిన పురుషుణ్ణి ఇద్దరిని కూడా ఏం చేయాలి? రాళ్ళు చంపాలి. వ్యభిచారం చేయుచుండగా పట్టబడినంటే ఇంక వాడు కూడా పట్టబడినట్టే కదా, అవతల పురుషుడు కూడా. ఇప్పుడు వాడేడి? వీళ్ళు వాడినేమో దాచిపెట్టారు, ఈమెను మాత్రం పట్టుకొచ్చారు. ఎందుకంటే ఈమె పక్షంగా వాదించేవాడేవాడు ఉండడు, వ్యభిచార స్త్రీ కాబట్టి ఆమె పక్షంగా మాట్లాడేవాడు ఉండడు, నిలబడేవాడు ఉండడు, ఆమెకు ఎవరు లేరు, దీనస్థితిలో ఉన్నది. వాడేవాడో కాస్త డబ్బున్న వాడై ఉంటాడు కాబట్టి వారికి ఏదో పలుకుబడి ఉంది, వాడిని దాచిపెట్టారు. అంటే ఈరోజు సమాజ స్థితి ఎట్లా ఉందో చూడండి, అదే స్థితి ఆ రోజు కూడా ఉంది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఉన్న దినా 2000 సంవత్సరాలకు పూర్వం, ఇప్పుడు ఇది ఇండియా, అదే ఇక్కడ ఇజ్రాయెల్ దేశం. అంటే దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా, కాలమానం ఏదైనా, మానవ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, సామాజిక వ్యవస్థ ఎట్లా ఉందో అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎట్లుందో అప్పుడు కూడా అలాగే ఉంది, తేడా లేదు. ఈరోజు కూడా ఏముంది, బలమైన వాడు, బలం ఉంటే, ధనం ఉంటే, అధికారం ఉంటే, పదవులు ఉంటే వాడు ఏం చేసినా పర్వాలేదు, అదంతా కొట్టుకుపోతుంది. ఏమీ లేనివాడు, అమాయకులైన వారు, బలహీనులైన వారు చిన్న తప్పు చేస్తే దాన్ని శిక్ష పడుతుంది. ఆ దినాల్లో కూడా వ్యవస్థ అట్లనే ఉంది. అంటే యేసు ప్రభు ఉన్నప్పుడు ఎట్లనో ఉంది, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది కాబట్టి ఆ రోజున యేసు ప్రభు ఇప్పుడు ఉపయోగపడతాడు లేదో అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. ఈరోజు సమాజం ఎలా ఉందో ఆ రోజు సమాజం కూడా అలాగనే ఉంది. కాబట్టి ఆ రోజు ఉపయోగపడిన యేసు ప్రభు వారు ఈరోజు కూడా ఉపయోగపడతారు. యేసు ప్రభు దగ్గర తెచ్చారు, తీసుకుని వచ్చి అటు తరుముకుంటూ వచ్చారు, తీసుకుని వచ్చి మధ్యలో నిలబెట్టారు. ఏమి వ్యభిచారం చేస్తే పట్టబడింది. మోషే ధర్మశాస్త్రంలో రాళ్ళు రూపి చంపబన్నాడు, నువ్వేం చెప్తావు అంటున్నారు. ఆయన ఎందుకు ప్రత్యేకించి అడుగుతున్నారంటే మత్తయి సువార్త 9:13 ప్రభు చెప్తాడు, పాపులను పిలువ వచ్చితే గాని నీతిమంతులను పిలువ రాలేదు కనుక నేను కనికరమని కోరుచున్నాను కానీ బలిని కోరనన్న మాట జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాను, నేను కనికరం కోరుతున్నాను, బలిని కోరను. అంటే ఏం చేస్తాడు, పాపుల్ని పిలువ వచ్చాను, పాపులను రక్షించడానికి వచ్చాను, క్షమించడానికి వచ్చాను, ఆదరించడానికి వచ్చాను, వారి జీవితాలు మార్చడానికి వచ్చాను, వారిని వెలిగించడానికి వచ్చాను, వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని తీసుకుని రావడానికి వచ్చాను, వారిని బాగు చేయటానికి వచ్చాను. మరి ఈమె పాపి కదా, ఇప్పుడు ఏమి పట్టబడింది, పట్టబడిన పాపి ఏం చేస్తావు, మోషే ధర్మశాస్త్ర ప్రకారం చంపబడ్డావా, లేకపోతే నీ యొక్క బోధల ప్రకారము, నీ సిద్ధాంతాల ప్రకారము వదిలేస్తావా? ఇప్పుడు చంపమంటే ఆయన తాను చెప్పిన మాటలకు తాను వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు. ఒకవేళ వదిలేయమంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నేరం చేసినట్టు. అంటే శోధిస్తూ వచ్చారన్నమాట. అంటే వారి మానవ సంబంధమైన జ్ఞానంతో యేసు ప్రభువును పట్టుకుందాం అనుకున్నారు, ఆయనలో తప్పు వెతకాలనుకున్నారు. ఇప్పుడు మనలాంటి వాడు సామాన్యమైన జ్ఞానం అయితే మొట్టమొదటి ఏమడుతాడు, మరి వాడేడి అని అడుగుతాం, అంతే కదా. ప్రభు ఏమడగలేదు, ఆయన తల మంచి కింద ఏదో రాస్తున్నట్ట, ఏం రాస్తున్నాడో తెలియదు. ఎవరికి వచ్చిన ఊహ ఉద్దేశాలు ఆలోచనలు బట్టి వాళ్ళు చెప్పుకుంటూనే ఉంటాం, ఏదో రాస్తున్నాడు, వీళ్ళందరూ పాపాలు రాశాడని ఒకడు, లేదా వీళ్ళ చిట్టా అంతా రాస్తున్నాడని ఒకడు, ఇదే నువ్వేం చేసేవు అని ఒకడు, ఇట్లా ఏదో చెప్పుకుంటారు. సరే ఏం చెప్పుకున్నా అక్కడ రాయబడలేదు, ఎందుకు అది మరుగు చేయబడింది, ఆయన ఏం రాస్తున్నాడు,
మళ్ళా రాస్తూనే ఉన్నట్ట. వాళ్ళు పట్టు వదలు కడుగుతుంటే ఒక మాట చెప్పాడు, మీలో పాపం లేనివాడు ఆమె మీద మొదట వ్రాయి వేయవచ్చును. మీరు వేసుకోండి, మీరే చంపకండి, కాకపోతే ఎవడు చంపచ్చు, మీలో పాపం లేనివాడు చంపచ్చు అని అన్నాడు. అలాగని ధర్మశాస్త్రంలో రాసి ఉందా? అలాగేం చెప్పలేదు. దాన్ని ఇది ప్రభువు యొక్క జ్ఞానం. ధర్మశాస్త్రం మనుషులకు ఇచ్చినవాడే, ఆ ఇస్రాయల్ ప్రజలకు యూదులకు ధర్మశాస్త్రం ఇచ్చినవాడే ఆ దేవుడు. ఆ సర్వాధికారి అయిన దేవుడే ఇప్పుడు యేసు ప్రభువుగా శరీరధారి అయి వారి మధ్యకు వచ్చాడు. వారికి తెలియదు కనుక వారు ఆయన శోధిస్తున్నారు. ఇప్పుడు ప్రభువు చెప్పాడు, నీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయివేయండి. అయితే అక్కడ కింద నేమం రాసింది చూడండి, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు మనమైతే ఎట్లా రాస్తామనంటే ఒకటి వెంట ఒకడు చల్లగా జారుకునేది అని రాసుకుంటారు. బయటికి వెళ్ళి చల్లగా జారుకున్నారు, మళ్ళీ ఎవ్వడు శబ్దం చేయలేదు. తెలంగాణలో అంటారు చప్పుడు శైకరబాయి అని, వాడు చప్పుడు చేయకుండా చల్లగా జారుకున్నారట. పెద్దవారు మొదలుకొని చిన్నవారు, అంటే పెద్దవారు నువ్వేస్తావా రాయనంటే వేసినట్టున్నావు అని వాడు వెళ్ళిపోతే, వాడి వెనక రెండో వాడు వెళ్ళిపోయాడు. ఇట్లా మరి నువ్వేస్తావా అంటే సర్లే పద, ఎందుకంటే పాపం లేని వాడు ఒక్కడు కనబట్టలేదు. ఇక్కడ ఏమైందంటే వాళ్ళ మనస్సాక్షి అక్కడ పనిచేస్తుంది. కాబట్టి మనస్సాక్షి ఎప్పుడైతే పనిచేస్తుందో వాళ్ళ పాపం అంతా అక్కడ కనిపిస్తుంది అన్నమాట. 90వ కీర్తన 8వ వచనంలో మోషే భక్తుడు చెప్తాడు. ఏమన్నాడు చదవండి, 90వ కీర్తన 8వ వచనం గట్టిగా చదవండి. ఎవరన్నా 90వ కీర్తన 8వ వచనం మా దోషంలో నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతుంది. వారి దోషములన్నీ యేసు ప్రభు ఎదుట ఉన్నాయన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు వారి ముఖ కాంతిలో వారి రహస్య పాపాలన్నీ ఏమయ్యాయి, కనబడ్డాయి వారికి ఎదురుగా. సినిమా చూపించాడు ప్రభు వాళ్ళకు ప్రత్యక్షంగా. అంటే మళ్ళీ ఏమన్నా యేసు ప్రభు సినిమా చూపించాడు అనొచ్చా అని అన్నట్టు మీరు ఏదో అర్థం కాటబో మాట అట్లా దొరికిందంటే, యేసు ప్రభు ఏం సినిమాలు చూపించడం, మీరేం సినిమాలు చూడకండి. కాబట్టి ప్రభు వారికి కనిపించి మొత్తం గతమంతా చూపించాడు. వారు మరిచిపోయిన పాపాలు కూడా వారికి కనబడి ఉంటాయి, మూతవేయబడిన పాపాలు, దాగి ఉన్న పాపాలు, ఈ పాపాలన్నీ వారికి కనిపించి ఉంటాయి. అందువల్ల ఇంకా ఎవడితో ఎవడు అక్కడ మాట్లాడుకోలేదు, అక్కడ మళ్ళీ డిస్కషన్ లేదు. చూడు ఎలాగంటున్నాడో, మనం ఏం చేద్దామని ఆలోచన లేదు. వాడి పాపమంతా వారికి కనిపిస్తుంటే వారి మనస్సాక్షి వారిని గద్దించగాని ఏమయ్యారు వారు ఒకటి తర్వాత ఒకరు. ముందు ఎవరు వెళ్ళిపోయారు, పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు, శాస్త్రులు పరిసయ్యులు. పరిసయ్యులు అంటే ఎవరంటే ధర్మశాస్త్రాన్ని కూచా తప్పకుండా పాటించేవారు. సోపులోను పుదీనాలోను కొత్తిమీరలో కూడా దశభాగం వేసేవారు. వారమునకు ఎన్నిసార్లు 2 మార్లు ఉపవాసం ఉండేవారు. అర్థమైందా? ఇవన్నీ చేసేటటువంటి వారు. కానీ ఏమయ్యారట, వారి పాపం వారికి కనబడింది. ఇక 2వ వారు శాస్త్రులు. శాస్త్రులు అంటే ఎవరు, బోధించేవారు. ఈ ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. బోధించేవారు కొందరు, పాటించేవారు కొందరు. వీరందరిలో కూడా వారు చేస్తున్న పాపం వారికి స్పష్టంగా కనిపించి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవడు రాయవేయలేదు, పెద్దవాళ్ళు అయిపోయారు. ఇంకా చిన్నవాళ్ళు, చిన్నవాళ్ళు ఏం పాపం చేశారు అంటే వాళ్ళకు కూడా, అంటే ప్రభు అక్కడ చేసిన కార్యం చూడండి. ప్రభు ఆత్మ ద్వారా అక్కడ జరిగిన కార్యం ఏంటంటే, ప్రభు ఆత్మ వారందరికీ కూడా వారు పాపులు అనేటటువంటి విషయాన్ని ఒప్పింపజేసింది. కనుక చిన్నపిల్లలకు కూడా దేవుని ఆత్మ వారిలో పనిచేస్తుంది అనమాట అక్కడ. అందుకని వారు కూడా ఏం చేశారు, అక్కడి నుంచి ఒకరి తర్వాత ఒకరు చిన్నవారు కూడా పెళ్లికి వెళ్ళిపోయారట. వారేం పాపం చేశారంటే, వారు చేసిన పాపం అబద్ధం ఆడాడో, పెన్ను కొట్టేసాడో, పెన్సిల్ కొట్టేసాడో, ఏం పని చేశాడో, ఏం చిన్న చిన్న తప్పులు చేశారో వారి మనస్సాక్షి కూడా గద్దించింది. అంటే ఆ స్థలం మొత్తం మీద దేవుని ఆత్మ పనిచేశాడు. అయితే వారు అక్కడ పశ్చాత్తాపడటానికి బదులు వారు ఏం చేశారు, ఆ స్థలమును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ఒక్కతే ఉంటుంది,
ప్రభు అన్నాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదు. ఇంకా ఏమంది? లేదు ప్రభు. ప్రభు అన్నాడు, నేను కూడా నీకు శిక్ష విధి, నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యి. అంటే ఇంతవరకు చేసిన పాపం ఏమైపోయింది? కొట్టివేయి. పాపములను క్షమించటకు భూమి మీద మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి అధికారం ఇవ్వబడిందని ప్రభు చెప్పాడు బైబిల్. ఇప్పుడు ఆమె జీవితంలో ఒక కొత్త శకం, ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇది వరకు గుర్తింపబడిన పాపి, పట్టబడిన పాపి ఆమె, ఇప్పుడు క్షమింపబడిన పాపి. మరొక మాట చెప్పాడు, ఏదైతే ఆ రొంపిలో నుంచి వచ్చావో, భయంకరమైన నాశనకరమైన దొంట, జిగట గల దొంగ ఊబి, ఆ దానిలో కొట్టుమిట్టాడుతుంది, ఇదేలో నుంచి ఇది వచ్చిందో, ఇప్పుడేమైంది, మళ్ళా దానిలోనికి పోకు, ఎందుకంటే నువ్వు కడగబడ్డావు, క్షమించబడ్డావు. ఆమె జీవితం మారిపోయింది. ఇప్పుడు ఆమె హృదయంలో గొప్ప నెమ్మది వచ్చింటుంది. ఒకటి ఏమిటంటే, చేసిన తప్పులన్నీ క్షమించబడ్డాయి. నేరారోపణ చేసిన వారు తలదించుకొని వెళ్ళిపోయారు. ఇది చాలా సంతోషం ఆమె జీవితంలో. ఆమె కూడా చెప్పవచ్చు, ప్రభువా వీళ్ళందరూ వీళ్ళు తక్కువ అనుకుంటున్నావా అని ఒక్కొక్కరిని చేయి చూపించింది కాదు. వీడు పలానా రోజు వచ్చాడు, వీడు పలానా రోజు వచ్చాడు, వీడు పలానా రోజు వచ్చాడు అని చెప్పి చెప్పవచ్చు. కానీ ఆమె ఏం చేయలేదు, ఎవరి మీద తాను నేరారోపణ చేయలేదు. యేసు ప్రభు వారి ఎదుట మౌనంగా తలదించుకొని తన సంగతి మాత్రం తాను చెప్పుకుంటుంది. ఆ ఒక్క మాట మాట్లాడలేదు, బహుశా మౌనంగానే తన లెక్క అంతా చెప్పుకొని ఉంటుంది. అవును ప్రభు, నేను పాపిని, పాపం చేసి నేను ఒప్పుకుంటున్నాను అంతే. ఏం చెప్పుకుందో, ప్రభు ఆమె మౌన స్థితిని, దీనస్థితిని అంగీకరించాడు. అంటే ఆమెలో పశ్చాత్తాపం లేకపోతే ప్రభు ఆమెను అంగీకరించుండేవాడు కాదు. ఎందుకు? విరిగినరిగిన హృదయాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? లక్ష్యం చేస్తున్నాడు. విరిగినరిగిన హృదయాన్ని లక్ష్యం చేస్తున్నాడు. కాబట్టి ఆమె విరిగినరిగిన స్థితిలో తానున్న తన నిజస్థితిని అక్కడ అంగీకరించి ఉంటుంది. తక్కిన వారు అంగీకరించారుగా నోరు తెరిచి ఒప్పుకోవడానికి ఇష్టం లేక వెళ్ళిపోయారు. అంటే వారికి ఇంకా పాపం మీద ధ్యాసం. ఈమె క్షమించబడింది, గత పాపం అంతా కొట్టివేయబడింది, ముందుకు జీవితం మారిపోయింది. ఇప్పుడు ఆమెకు ఒక మంచి జీవితం ముందుకు నిర్దేశించబడింది. మరి పాపం చేయకుండా ఇదివరకు అలవాటు పడిపోయిన జీవితం ఎట్లా జీవించారు? ప్రభువే ఏదో బోధిస్తాడు, తర్వాత మార్గాలు తెలుస్తాడు. అయితే ఆమె కనుక ఆ పరిసయ్యులు శాస్త్రులు చేత పట్టబడి ఆ ఈడ్చుకుంటూ వచ్చారో, లేదా పరిగెత్తించుకుంటూ వచ్చారో, ఎట్లా తీసుకొచ్చారో అన్నింటికుంటూ రాకపోతే ఆమె యేసు ప్రభువుని కలిసేదా? కలవదు. ఆమె పాపం క్షమించబడతాయా? క్షమించబడవు. ఆమె పాపంతోనే జీవిస్తుంది, పాపిగానే చనిపోతుంది. పాపములతో చనిపోతే ఎక్కడికి పోతుంది? పాపం అనుక వచ్చు జీతము మరణం. అంటే అది రెండో మరణం. మొదటి మరణం శరీరానికి, రెండో మరణం ఆత్మకు. నరకముల వారి కొరకు చావదు అగ్ని ఆరు. యుగ యుగములు అక్కడ వేదన అనుభవించాలి. ఇప్పుడు ఆ నిత్య నరకం అనేది ఆమె జీవితంలో తప్పింపబడింది. కనుక వారొకటి తలిస్తే దైవం మరొకటి తలించాడు ఆ విషయంలో. వారు ఆమెను ఆ వ్యభిచారం చేస్తుండగా పట్టుకుని యేసుప్రభువును శోధిద్దామనే ఉద్దేశంతో ఆయన దగ్గర తీర్చుకురావటం వల్ల ఆమెకు మేలే జరిగింది, కానీ కీడు జరిగింది. ఏ విషచేతనైనా యేసు ప్రభు వారి దగ్గరకు ఎవరైనా ఒక వ్యక్తి వస్తే వారి జీవితమునకు, జీవిత కాలానికి, నిత్యత్వం కొరకు మేలే వారికి జరుగుతుంది, కానీ కీడే మాత్రము జరగదు. ఆ జరగవలసినటువంటి మేలును పొందలేకుండా ఇంత పెద్ద గుంపు, శాస్త్రులు, పరిశీలులు, వారందరూ జ్ఞానులు, చదువుకున్నవారు, పెద్దవారు, మధ్య వయస్కులు, పిన్నలు, వీరందరూ కూడా ఆ మేలును పొందలేకుండానే వారందరూ ఏమయ్యారు? వెళ్ళిపోయారు. అంత పెద్ద గుంపు. అంతేకాదు, అక్కడ బోధం వింటున్న వారు ఉన్న ఉదయాన్నే భక్తులు, యేసుప్రభువు దేవాలయంలోకి రాగానే ఉదయాన్నే దేవాలయంలోకి వచ్చి కూర్చున్నారట. మళ్ళా దేనికి? బోధ వినటానికి. ఇంత విన్నారు, కొన్ని వాళ్ళన్నా అక్కడ మేము పాపులం ప్రభు అని ఒప్పుకున్నారా?
వారిలో కూడా కార్యం జరగలేదు, అందరూ వెళ్ళిపోయారు, ఆ మొక్కంతా మిగిలిపోయింది. ఆమెకు మేలు జరిగింది, ఇప్పుడు ఆమె పాపము క్షమించబడ్డాయి. కనుక ఏదో ఒక విధంగా యేసు ప్రభు దగ్గరికి వస్తే చాలు, వారి జీవితాలు బాగుపడుతున్నాయి. పాపమునకు వచ్చే జీవితం మరణం, అది అగ్ని గంధకములతో మండుకుండంలో పాలు పొందు రెండవ మరణం, అది నాకు. అయితే ఎవడు పాపి? ఇక్కడ వాళ్ళు అంగీకరించారు మేము పాపలమే అని. తల తీసుకుని వెళ్ళిపోయారంటే, మీలో పాపం లేనివాడంటే మేము పాపలమే అని వెళ్ళిపోయారు. మనతో వచ్చిన చిక్కండి అంటే మనం ఒక్కం, వాడు మనకంటే మంచివాడు అనగలడు. ఇప్పుడు నేరం చేసిన ప్రతి వారిని నేను తప్పు చేశాను కోర్టులో ఒప్పుకుంటే అసలు కేసులు పెండింగ్ ఉంటాయా? పెండింగ్ ఉండవు. కానీ ఎవడో ఒప్పుకోవట్లేదు, రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా ఒప్పుకోడు, తప్పించుకోవడానికి మార్గం ఏముందా అని చూస్తాడు. మనం ఇక్కడ వీళ్ళని అనుకుంటాడు ఈ పరిసయులు శాస్త్రులు పట్టుకొచ్చారు వెళ్ళిపోయారని. కానీ ఒక మాట ఉంది దేవుని వాక్యం, నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది, నువ్వు తప్పించుకొని ఎక్కడికి పోలేవు. మనుషుల దగ్గర అబద్ధం చెప్పొచ్చు, నేనేమేరం చేయలేదనొచ్చు, తప్పించుకోవచ్చు, కానీ నువ్వు చేస్తున్న పాపం నిన్ను పట్టుకుంటుంది. సంఖ్యాకాండలు చెప్తాడు నీ పాపమే నిన్ను పట్టుకు వెంట పెట్టి పట్టుకుంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:24 ఉంది, కొందరి పాపములు బయలుపడి తేటగా బయలుపడి న్యాయపు తీర్పులకు ముందుగా నడుచున్న మరికొందరి పాపములు వారి వెంట మానవుడు చేసినటువంటి పాపాలు వాడిని విడిచిపెట్టే పుడతాడు చనిపోతాడు. చనిపోయిన తరువాత ఎవరు వారితో కూడా రారు, బంధువులు వెళ్ళరు, స్నేహితులు వెళ్ళరు, ఎవరు వెళ్ళరు, ఒక్కడే పోతాడు. పోయిన తరువాత వాడిని విడిచిపెట్టకుండా వెళ్ళడం ఏమిటంటే వాడి మంచి స్నేహితులు ఏమిటది పాపాలు. మామూలుగా ఏదో బయట రాసుకోలేదు, ఆ తత్వాల్లో చెప్పుకుంటారు, చేసిన ధర్మము చెడని పదార్థము చేరు నీ వెంట అంటే, ఈ ధర్మం కంటే ముందు పరిగెడుతున్నది ఏమిటంటే పాపం. ఇవి ముందు పోతున్నాయి, ఆ పాపం వలన వచ్చే జీతమే అగ్నిగంధం కలుతుందండి. ఎవరు పాపులంటే దేవుని వాక్యం ఉంది Rom 3:23, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం, జాతి కులము మతము విద్య అంతస్తు ధనవంతుడు దరిద్రుడు, ఏ భేదం లేదు, ప్రతివాడు పాపం చేస్తున్నాడు. పాపమునకు అనేక విధాలైనటువంటి నిర్వచనాలు బైబిల్లో చెప్తోంది. అంటే ఈ ఎన్నో రకాల పాపం, ఏదైనా మొత్తం కలిపి పాపం. మార్కు సువార్త 7:20-21 చెప్తాడు, లోపల ఉండనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను దొంగతనములను జారత్వములను వ్యభిచారములను లోభములను చెడుతనమును కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చు నీ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్లి మనుషుని అపవిత్రపరుస్తాయి. ఏమి లేకపోయినా సరే రెండుంటాయి, అహంభావము అవివేకం. గర్వం అహంకారం లేనివాడు ఎవడు ఉన్నాడు? ముష్టివాడు కూడా ఇప్పుడు ఈ ముష్టి అడుక్కునే వాడికి ఒక రూపాయి వేయండి తీసుకుంటాడా? ఎందుకు తీసుకుంటాడో నువ్వే ఉంచుకోవద్దు. ఒకసారి ఒక ఆమె అమ్మ ఇస్తే తీసుకుపోయి మళ్ళీ వచ్చింది 5 నిమిషాల తర్వాత, నువ్వే ఉంచుకోవాలి, 5 నిమిషాల తర్వాత వచ్చింది ఆమెకు. కాబట్టి ముష్టివాడికి కూడా గర్వం ఉంటుంది, అవివేకం. నాకేం తెలియదు, ఇన్నోసెన్స్ ఆఫ్ లా ఇస్ ఎ క్రైమ్ అని ఉందిట మన పేమల ఐటీసీలో. నాకు తెలియదండి చట్టం అని అంటే అదొక, అది కూడా ఒక నేరం. అమాయకత్వం కూడా నేరమే, అవివేకం కూడా పాపం, ఇవంతా పాపం. ప్రకటన 21:8 యేసుప్రభువు గారు చెప్పారు, ఎవరు అగ్నిగుండానికి వెళ్తారంటే తిరిగివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుతారు, ఇది రెండవ మరణం. పైన అంతా వదిలేద్దాం, తిరిగి వారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధకులు వదిలేదు. అబద్ధికులందరూ, అబద్ధికులు అందరూ అని వాళ్ళు ఎందుకు చెప్పాడు? అబద్ధికులు అని చెప్తే సరిపోయింది, పైన అందరూ అనలేదు కదా. అంటే క్రైస్తవులు కాని అబద్ధికులు, క్రైస్తవులైన అబద్ధికులు అందరూ, అర్థమవుతుందా? క్రైస్తవేతర అబద్ధికులు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి. క్రైస్తవులైన అబద్ధికులు వీళ్ళకు కూడా అదే శిక్ష, యేసుప్రభు పక్షపాతి కాడు, ఆయన అన్యాయస్తుడు కాదు. కాబట్టి మేము యేసుప్రభు నమ్ముకున్నాం, బాప్తిస్మం తీసుకున్నాం,
రోజంతా అబద్ధాలని రాత్రి వచ్చి ప్రభువా క్షమించంటే క్షమిస్తాడు, ఏసు రక్తమే జయంటో మళ్ళా పొద్దున్నే పోయి మళ్ళా అబద్ధాలు ఆడతామని అంటే కుదరదు. ఎక్కడికి పోతారట వీళ్ళందరూ? అగ్నిగంధకలతో అండి. ఇది మానవునికి సిద్ధపరచబడినటువంటి, ఇది నిజానికి మానవునికి సిద్ధపరచబడలేదు. మత్తయి సువార్త 25:40 చెప్తాడు, ఎవరికి సిద్ధపరచబడిందట? శపింపబడిన వారులారా, అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని, సాతానికి వాని దూతలకు సిద్ధపరచబడింది. ఆ నిత్యాగ్నికి వాడు వీళ్ళనందరినీ తీసుకుపోతుంది, అంటే మనందరినీ మనం కనుక లోబడితే పాపంలో ఉంటే తీసుకుపోతున్నారు. దాన్ని తప్పించడానికి యేసుప్రభు గారు వచ్చారు. మరి యేసుప్రభు వారి దగ్గరికి మనం ఎట్లా వస్తాం? లూకాసు వారితో 19:5-10 చెప్తాడు, నశించు దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. మనుష్య కుమారుడు యేసుప్రభు వచ్చాడు. సరే, మనం ఆయన దగ్గరకు రావాలి కదా. ఇప్పుడు మనం ఆయన దగ్గరకు రావటానికి ఒక సాధనం ఇక్కడ చూడండి. ఈమె ఎట్లా వచ్చింది? ఈ పాపాత్మరైన ఈ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఎట్లా వచ్చింది? పట్టబడి వచ్చింది. ఆమె వాళ్ళను వాళ్ళు బలవంతంగా ఆమెను ఈడ్చుకుంటో లేకపోతే తోసుకుంటాడో తీసుకుని వచ్చారు. అలాగన నీ జీవితంలో ఏదో ఒక పరిస్థితి కావచ్చు, ఈ లోకంలో అయితే ఏ సహాయము దొరక్క, నిరాశ, నిస్పృహలు, కృంగుదల, వేదన, ఒంటరితనము, నిరాదరణ, ఎవరి వలన ఏమేలు జరగక జీవితంలో ఏమీ చేయలేని పరిస్థితులు ఒకవేళ వచ్చి యేసుప్రభు దగ్గరకు పోయినా ఏదైనా మేలు జరుగుతుందేమో అని అనుకోవచ్చు. అది కూడా దేవుడు నిన్ను ప్రేమించి నీ జీవితంలో కల్పించినటువంటిదే అని గ్రహిస్తూ మంచి. కొంతమంది రోగంతో రోగాలు బాగోవాలని వస్తారు, మంచిదే, రాను అర్థం చెప్పక్కర్లేదు. కొంతమంది అప్పుడు బాధలు తగ్గాలి, కొంతమంది కుటుంబ బాధలు తగ్గాలి, కొంతమంది మనశ్శాంతి లేక వస్తారు. ఏదో ఒక రకంగా ఏ విధంగా వచ్చినప్పుడు కూడా యేసుప్రభు వారు వారిని ఏం చేస్తున్నాడు? ఎవరిని కూడా పొమ్మనట్లేదు. నా యొక్కకు వచ్చే వారు నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేయను అని సెలవిచ్చాడు ప్రభు. తిరగతన దగ్గరకు వచ్చిన వారిని ఆహ్వానిస్తున్నాడు. వచ్చిన వారిని ఏం చేస్తున్నాడు? మొదట వారి పాపములు క్షమిస్తున్నాడు, వారి జీవితాలు బాగు చేస్తున్నాడు. వచ్చినటువంటి వారు ఆ వ్యభిచార స్త్రీ వలె ఆయన ఎదుట తలదించుకొని నిలబడాలి, తన నిజస్థితిని అంగీకరించాలి. అప్పుడు జీవితం ఆశీర్వదించబడుతుంది. ఆయన దగ్గరకు వచ్చి మరలా అహంకారంతో ఆ పరిసయ్యులు శాస్త్రంలో తక్కిన ప్రజల వలె తమ పాపాలు ఉన్నాయని, తాము పాపులమని, దోషములు ఉన్నాయని, తాము భయంకరమైన స్థితిలో ఉన్నారని ఎరిగి కూడా ప్రభు దగ్గర అంగీకరించకుండా వెళ్ళిపోతున్నారే, వాళ్ళకంటే దుర్భాగ్యులు ఎవరు లేరు. ఎందుకంటే వారు తమ ఎదురుగా ఉన్న గొప్ప రక్షణను పోగొట్టుకుంటారు. నిజమైన దేవుణ్ణి తమ ఎదురుగా ఉండి పొందలేకుండా వెళ్ళిపోతున్నారు. ఈ దినం ప్రియమైన సహోదరుడ సహోదరుని స్థితి ఎట్లా? నీ కూడా పాపివని గ్రహిస్తున్నావా? మనిషి జన్మతః పాపి. కీర్తన 55 ఏం చెప్పాడు దావీదు? అయ్యో, నేను పాపంలో పుట్టినవాడను, పాపమునందే నా తల్లి నన్ను గర్భం ధరించి. ఒక ఆయన అన్నాడు, క్రిస్టియన్, దావీ తల్లి పాపంతో కన్నదేమో, నా తల్లి కనలేదంటాడు. నేను జన్మపాపిని కాదు, పరిశుద్ధుడని అన్నాడు. జన్మపాపిని ఎట్లా అవుతాను? కర్మపాపిని కావచ్చు, తర్వాత పాపం చేసి పాపం చేయొచ్చు. జన్మపాపిని ఎందుకు చెప్తారు? అందరూ చెప్తారు, అది నాకు కుదరదని. క్రిస్టియనే, నేను చెప్తున్నా ఆయన. సరే, మంచిది. ఇప్పుడు పందికి పుట్టే పిల్ల ఏం పిల్ల అవుతుంది? కుక్కకు పుడితే కుక్క పిల్ల, ఇప్పుడు పాపికి పుడితే పాపి అవుతాడు కదా. సింపుల్ లాజిక్. అంటే నా తల్లి పాపి కాదాడు. సరే, అంతవరకు చూద్దాం. ఆదాము అవ్వలు పాపం చేశారు, చేశారు లేదా? ఆజ్ఞ అతిక్రమణమే పాపము. ఆదాము అవ్వలు మొదటి పురుషుడు మొదటి స్త్రీ పాపం చేశారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. వారు పాపులు, వారికి పుట్టిన సంతానం అంతా ఏమయ్యారు? పాపలేరు. వారికి వచ్చిన మరణం మన మీద కూడా రాజ్యం చేస్తుంది. ఇప్పుడు పాపులు. ఇప్పుడు అందులోకి మీ తల్లిదండ్రులు వస్తారా రారంటే వస్తారని ఇప్పుడు చెప్పు. నువ్వు జన్మతో పాపివలాగా, కాబట్టి అందరూ జన్మతో పాపులే. తర్వాత చేసేది పాపం, చూసేది పాపం, మాట్లాడేది పాపం. ఇందాక అనుకున్నాం అబద్ధికులు అందరూ. ఉదాహరణకి రోజుకు ఒక అబద్ధం అయితే సంవత్సరానికి ఎన్ని అయ్యాయి? రోజుకు ఒకటి ఆడేసి ఊరుకుంటున్నామా? ఒక్కటి కూడా ఆటలేదండి అని అంటే అది 101వది అవుతుంది. అంతే కదా,
అది కూడా ఈ రోజుకి నోరు తెరిస్తే వచ్చేది మొదట అదే బాలుడు పుట్టడతోడనే అబద్ధంలో ఆడుతూ తప్పిపోతున్నాడు అంటుంది బైబుల్. వాడిని కాస్త జ్ఞానం రాగాను పాలు తాగేవరా నాయన మీ అమ్మ పాలిచ్చిందా అంటే వాడు నువ్వు అని చెప్పాడు ఇట్లా అంటాడు. ఎవరు నేర్పించాడు స్వభావం, స్వభావమును బట్టే అబద్ధములు ఆడుతావు. ఇప్పటికీ నీ వయస్సు ఎంత, నీ అబద్ధాల సంఖ్య ఎంత, ఈ అబద్ధాలు ఒకటి చాలు నేను నరకానికి ఈడ్చుకుని పోవటానికి ఇంకేం చేయక్కర్లేదు. ఒక ఆయన చెప్పాడు, ఒక కరపత్రం వేశారు ఆ మధ్య, ఇప్పుడు ఉందో లేదో, ఫ్రంట్ పేజీలు ఏం రాశారంటే నీవు నరకమునకు పోగోరి నీడల ఏం చేయవలను. పరలోకానికి వెళ్ళడానికి కాదు, నరకమునకు పోగోరి నీడల వెళ్ళగోరి నీడల ఏం చేయవలను అని ఫ్రంట్ పేజీలో రాశారు. తిప్పి చూడము అని కింద రాశారు. వెనక్కి తిప్పికి ఏముందంటే ఏమీ చేయనక్కర్లేదు, చేసింది చాలును. చూసారా? అంటే ఇంతవరకు చేసిన పాపం చాలు నరకానికి పోవటాన్ని. దీనంతటిని క్షమించడానికి యేసుప్రభు సిద్ధంగా ఉన్నారు. చూడండి, అంత ఘోర పాపాత్మురాలు మనుషులు ఆమెను సహించలేకపోయారు, క్షమించలేకపోయారు. మనం కూడా అటువంటి స్త్రీ మనకు ఎదురుపడితే మనం కూడా సహించము, మనం ఇష్టపడము. వాస్తవం యేసుప్రభు వారు ఏమనలేదు. మళ్ళీ ఏమంటున్నాడు, అమ్మా అని సంబోధించాడు. తెలుగులో ఆ పదము రాయించాడు, అమ్మా నేను కూడా నీకు శిక్ష విధి. ఎంత సహిస్తున్నాడు, ఎంత ప్రేమ, ఇందులో ఆయన ప్రేమ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారి అపారమైన ప్రేమ, పాపిని క్షమించగలిగే ప్రేమ. అంతేకాదు, పాపిని రక్షించడం కోసం కలువరి శిలువలో ప్రాణమిచ్చినటువంటి ప్రేమ. అంత గొప్ప ప్రేమ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ. ఒక పాపిని సహించాలంటే, క్షమించడం తర్వాత సహించాలంటే ప్రేమ ఉంటేనే సహిస్తాం, ప్రేమ ఉంటేనే క్షమించగలుగుతా. ఒకవేళ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు, మన కింద ఉన్న వాళ్ళు, బంధువులు, స్నేహితులు, పిల్లలు ఏదైనా తప్పుడు పని చేశారనుకోండి, మనకు నష్టం చేశారు, అటు ఇటు చూసి మొత్తాన్ని చాలా బిగదీస్తున్నా, సర్లే చేస్తే చేశారు, నా కళ్ళ ఎదుట కనబడిపో, అటవలేదా, మళ్ళీ నా కళ్ళ ఎదుట కనిపించు, కొంతకాలం కనిపించు కనుక, అంటే ఏంటది సహించలేక, క్షమిస్తాను కానీ సహించలేదు. యేసుప్రభు వారు అంటున్నారు, అమ్మా నేను కూడా నీకు శిక్ష విధింపను, పో అన్నాడా, కాదు, ఇక వెళ్ళి వెళ్ళి ఇక పాపము చేయకు, అంటే ఎలా జీవించాలో కూడా చెప్తున్నాడు. అది యేసుప్రభు వారి ప్రేమ. ఎంత ఘోర పాపినైనా ప్రేమించగలిగేటటువంటి ప్రేమ ఆయన దగ్గరే ఉంది. పాపులను శిక్షించడానికి రాలేదు, దుష్ట శిక్షణార్థం రాలేదు, శిష్ట రక్షణార్థము రాలేదు. ఒకవేళ నీతిమంతులనే క్షమించాలని అనుకుంటే, ప్రభు పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళాలంటే ఎవడు నీతిమంతుడు? దేవుని వాక్యంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుని వెతుకువాడు లేడు, అందరూ త్రోభ తప్పి ఏకముగా పనిక మాలిన వారైరి. కనుక ఎవడు నీతిమంతుడు లేడు, ఎవడిని ఎవడు రక్షించబడతాడు, అందరూ శిక్షించబడతారు. అందుకని అన్నాడు, నేను పాపులను విలువచ్చిందని అన్నాడు. అందుకని తిమోతికి రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు చెప్పాడు 1:15, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు. చాలా మంది అన్నాడు, ఏంటి ఎప్పుడు పాపి 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 అంటే, ఈ మానవ జీవితం దాని చుట్టూ తిరుగుతుంది, దాన్ని వదిలించుకుంటేనే కానీ వానికి నెమ్మది మనశ్శాంతి ఉండదు. కనుక యేసు ప్రభు వారి ప్రేమ, ఎంత ఘోర పాపములనైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపములనైనా ప్రేమించునురారా, ఆ
చిన్న మాట యేసు ప్రభు వారి దగ్గర పలికితే చాలు, ప్రభువా పాపని క్షమించు అంది. ఆ దినము వరకు ఉన్న ఘోర పాపం అంతా ఆ క్షణాన్ని క్షమించి ఏం చేస్తాడు, తన రక్తంతో కడిగి పరిశుద్ధపరుస్తాడు. అందుకొరకే పాపులను రక్షించటానికి లోకంలోనికి వచ్చాడు. వారిని తన రక్తంతో కడిగి పవిత్రపరిస్తేనే కానీ వారు శుద్ధులు కారు కనుక కలువరి శిలువలో పాపులైన వారందరి కొరకు మరణించాడు. తన రక్తం ధారగా నీరు కారు పర్యంతము కాచాడు. మీరు అనుకునేవాడిని ఈ యేసు ప్రభు చనిపోయాడంటారు, ఇది చనిపోలేదని అనుకునేవాడు మొదట. తర్వాత నేను వాక్యం చదివినప్పుడు తెలిసింది, రక్తము ధారగా నీరు కారు పర్యంతం కారిందనంటే రక్తం ఎప్పుడైతే నీరుగా మారిందో ఎప్పుడు మారుతుంది, ప్రాణం పోయి శవం అయిపోతే ఆ శరీరంలో రక్తం నీరు మారిపోతుంది. కనుక శిలువలో చనిపోయాడు, రక్తం దాచాడు, సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ఎందుకు ఆయన దగ్గరకు వస్తున్నారు, ఆ వ్యభిచార స్త్రీ వలె మౌనంగా ఉండి తమ నిజస్థితిని అంగీకరించి నా జీవితం బాగు చేయి ప్రభువా, నాకు సహాయం చేయమని అడుగుతున్నారు. వారందరి జీవితాలను బాగు చేస్తూ ఒకవేళ ఎవరి చేత అయినా తరమ పడుతూ రావచ్చు, పరిస్థితుల చేత తరమ పడుతూ రావచ్చు, ఒంటరితనం వల్ల రావచ్చు, వ్యాధి వల్ల రావచ్చు, బాధ వల్ల రావచ్చు, అయ్యో నాకేంటి ఈ పరిస్థితి వచ్చింది, అందరినీ విడిచిపెట్టి నేను యేసు ప్రభు దగ్గరికి రావాల్సిన కర్మ నాకేం పట్టిందని ఓసారి నువ్వు అనుకుంటున్నావేమో, అదే నీ జీవితంలో గొప్ప ధన్యత. నీకు అర్థం కావాలంటే అదే నీ జీవితంలో గొప్ప అదృష్టం. ఓసారి నన్ను ఆయన అడిగాడు, అంత కర్మ ఏం పట్టిందో ఆయన అన్నాడు, అది కర్మ కాదు, ఏమిటది, నాకు ధన్యత. ఈ దినం ఒకవేళ యేసు ప్రభు తప్ప నీ జీవితంలో ఇక మార్గం లేదనే స్థితి ఒకవేళ ఈ రోజు నీకు ఉంటే ధన్యుడు ధన్యురాలు. ఈ దినం యేసు ప్రభు దగ్గర మౌనంగా ఒక చిన్న విన్నపం, ప్రభువా పాపి నన్ను క్షమించి ఈ మాట చెప్పు, నీ జీవితం అంతా మారిపోతుంది. మొదట నీ పాపం క్షమించబడుతుంది, నీ బ్రతుకు మారిపోతుంది, నీ బ్రతుకులో ఆశీర్వాదాన్ని చూస్తావు, ఐశ్వర్యాన్ని చూస్తావు. మీతో ఈ మాటలు పంచుకుంటూ నేను పెద్ద క్రైస్తవ వ్యతిరేకం, నాకు ఇష్టం ఉండేది కాదు, క్రిస్టియన్లను ఇష్టం ఉండేది కాదు, యేసు ప్రభువుని ఇష్టం ఉండేది కాదు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, మా నాన్నగారి పేరు కోన పూర్ణచంద్రరావు, మా అమ్మగారి పేరు కోన సుబ్బలక్ష్మి. మా నాన్నగారి దగ్గర గుంటూరు దగ్గర బాపట్ల దగ్గర చేరుకూరు గ్రామం, మా అమ్మగారితో ఒరిస్సా. మా నాన్నగారు ఇక్కడ ఒరిస్సాలో కొరాపూడ్ జిల్లాలో మాచికండ వనకడిల్ అన్న ప్రాంతంలో ఉద్యోగం చేశారు, కరెంట్ డిపార్ట్మెంట్. నేను అక్కడ పుట్టాను. తర్వాత మా తల్లిదండ్రులకి ఒక తమ్ముడు, ఇద్దరు, ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు, అంటే మేము మొత్తం నలుగురు. బ్రాహ్మణ సాంప్రదాయంతో దైవికమైన భక్తితో మా అమ్మగారు బాగా పెంచింది నన్ను. మా చిన్నప్పుడు మా ఇంట్లో సంఘటన జరిగింది, నా చిన్నప్పుడు, అప్పటికి ఇంకా తర్వాత వాళ్ళు పుట్టలేదు. మేము పెంకుటిల్లో ఉండేవాళ్ళు, అక్కడ అన్ని పెంకుటిల్లే, ఒక పెంకుటింట్లో ఉండేవాళ్ళు. ఆ పెంకుటింటికి పెద్ద వాసం ఉండేది, ఆ వాసానికి ఒక వైర్ వేలాడుతుండేది, ఆ వైర్కి ఒక డూమ్ ఉండేది, ఆ డూమ్ కింద హోల్డర్, దానికి ఒక బల్బు, అప్పుడు ట్యూబ్ లైట్ లేదు. మా నాన్నగారు ఇంట్లో ఉన్నప్పుడు ఆ బల్బు శుభ్రంగా ఉండేది. మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఆ బల్బు ఆ వైర్తో పాటు ఇట్లా తిరిగేది, అదేదో మెల్లెకి కాదు చాలా స్పీడ్గా తిరిగేది. కొన్ని రోజులు చూసిన తర్వాత మా అమ్మగారు ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పింది, ఆడవాళ్ళకి, వాళ్ళు నమ్మలేదు. ఒకరోజు మధ్యాహ్నం మా అమ్మగారు మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళారు, మేము పడుకున్నాం జస్ట్ అట్లా మంచం మీద పడుకున్నా అబ్బాయి బల్బునే చూస్తున్నాం. నాకు 4-5 సంవత్సరాలు ఉంటాయి, బల్బు తిరగటం ప్రారంభించింది. మా అమ్మగారు గట్టిగా తగ్గింది, దగ్గానే ఆ డోర్ అవతలే ఉన్నారు ఆ ఇటుపొరుగు వాళ్ళు అమ్మ ఆ అమలక్కలు తలుపు దోసుకుని లోపలికి వచ్చారు. రావటం ఎంత స్పీడ్గా వచ్చారో డబుల్ స్పీడ్తో పరిగెట్టారు, అమ్మో దయ్యం దయ్యం అనుకుంటూ పరిగెట్టారు. అంటే ఏ కారణం లేకుండా బరువు ఎందుకు ఇట్లా జరుగుతుంది, కిటికీల తలుపులు అన్నీ వేస్తే. అప్పుడు అర్థమైంది ఏంటంటే మా ఇంట్లో ఏముంది, దయ్యం ఉంది. చిన్నప్పుడు దయ్యం నన్ను ఇక్కడ తీసుకుని అక్కడ పడుకోబెట్టేదిట, అక్కడ నుంచి చక్కెర పడుకోబెట్టేదిట, భయపడేది. సరే ఇప్పుడు ఈ దయ్యం ఎట్లా పోతుంది, మా అమ్మగారు ఏం చేసిందో ఏం పోలేదు. మా ఎదురుగా రాబర్ట్ మరియమ్మ అన్న కుటుంబం ఉండేవారు. ఆ మరియమ్మ గారు ఏం చెప్పిందంటే, అమ్మ పంతులమ్మ మీరు నమ్మరు కానీ యేసు ప్రభు బలమైన దేవుడు, దయ్యాలు బాగుపడతాడు,
బైబుల్ ఇస్తాను తీసుకుపోయి ప్రార్థన చేసుకోండి అని చెప్పింది. బైబుల్ తెచ్చింది మా అమ్మ, తల దగ్గర పెట్టుకునేది పడుకునేటప్పుడు. అంటే ఏం చేయాలో తెలియదు కదా, ఏం ప్రార్థన చేసుకుందో నాకు తెలియదు. 3 రోజుల తర్వాత మా అమ్మకు ఒక కళ వచ్చింది. ఆ కళ్ళలో, నీ దేవుళ్ళ వల్ల కాలేదని పరాయి దేవుని తీసుకుని వచ్చి నన్ను బయటికి పంపిస్తావా, నీ సంగతి చెప్తానంటే నేను ఇక్కడే ఉంటాను అని. ఆ రోజు నుంచి బరువు తిరగటం మానేసింది. అంటే దయ్యం బయటికి పోయిందంటే దేవుడు లోపలికి వచ్చాడు. మనవన్నీ ఆపద ముక్కలు, సంపద మడుపులు. అంటే ఏదైనా ఆపద వస్తే యేసుప్రభు దగ్గరికి వస్తాం, తీరిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. అలాగే మా అమ్మగారు కూడా బైబుల్ తీసుకెళ్ళి ఇచ్చేసింది, అమ్మ మరియమ్మని బైబుల్ తీసుకోవాలి అయిపోయి. యేసుప్రభు నా బాల్యంలోనే మా ఇంటిని దర్శించాడు, ఏర్పాటు చేసుకున్నాడు. తన ఏర్పాటును బయలుపరిచాడు, కానీ అది మా వాళ్ళకు, మా తల్లిదండ్రులకు కానీ అర్థం కాలేదు. చిన్నప్పుడు నేను మా అమ్మని అడిగాను, కొద్దిగా పెద్దవాడిని తర్వాత, అమ్మ బైబుల్లో ఏముంది? బైబుల్లో పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం, 2 గ్రంథాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథం అంతా సత్యము, కొత్త నిబంధన అంతా అబద్ధం, వాళ్ళు రాసుకున్నారట అని చెప్పి. ఆమె ఎవరు చెప్పారో తెలియదు, నాకు అది మనసులో ఉండిపోయాయి. అది అయిన తర్వాత భగవద్గీతలో ఒక శ్లోకం వింటుండేవాడు. రోజు భగవద్గీత రికార్డు పెట్టేవారు మా ఊర్లో, వింటుండేవాడు. అందులో ఒక శ్లోకం ఏమిటంటే, అసలు గుర్తు రావట్లేదు సడన్గా, దాని అర్థం చెప్తాను. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కంటే గుణహీనమైనదేమో స్వధర్మమే. మీరు శ్రేయాన్ స్వధర్మో విఘ్న పరధర్మ స్వనుష్ఠిక, శ్రేయాన్ స్వధర్మో నిధన పరధర్మో భయావహ అన్నాడు. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మం కంటే గుణహీనమైనదైన స్వధర్మమే మీరు, పరధర్మం భయంకరమైనది. ఘంటసాల వారి క్యాసెట్, అదే గ్రామ్ఫోన్ రికార్డ్. నాకు చిన్నప్పటి నుంచి కొద్దిగా తర్కం ఎక్కువ. ఇక్కడ చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మం ఉన్నదన్నాడు, స్వధర్మం గుణహీనమైనది అంటున్నాడు, మళ్ళీ పరధర్మం భయావహ అని దాని దగ్గర పోవద్దు అంటున్నాడు. ఇది భయపెడితే నేనెందుకు భయపడాలి? దాని సంగతి చూద్దామని మసీదులకు పోయాను, గుళ్ళకి పోయాను, మసీదులకు పోయాను, చర్చిలకు పోయేవాడు. కానీ అక్కడెక్కడ నాకు సరైన క్రమం కనబడక వాటిని నేను నమ్మలేదు. ఇక చేసినవి చాలా ఉన్నాయి, ఈ సమయం చాలు. 10th క్లాస్ వరకు ఎట్లా గడిచింది, ఇంటర్మీడియట్ చదవడానికి విజయనగరం జిల్లా గర్వుడి కాలేజ్ చేయలేను. అక్కడ చేరిన తర్వాత కమ్యూనిస్ట్ సిద్ధాంతం బాగా నా మీద ప్రభావం పడింది. దేవుడు లేడంటూ తిరిగాను కొంతకాలం. తర్వాత ఒక మాజీ నక్సలైట్ నాయకుడు నన్ను పరిచయం చేసుకున్నాడు, నన్ను పట్టుకున్నాడు. రెవల్యూషన్ కమ్స్ త్రూ ది బ్యారల్ ఆఫ్ ఎ గన్, తుపాకీ తోట ద్వారా విప్లవం సాధ్యం అన్న ఆ సిద్ధాంతం నమ్మాను. ఎవడైనా నాకు తుపాకీ ఇస్తే భూస్వామి ధనస్వామి కాల్ చేస్తా టూటని మాట్లాడుతుండేవాడు. ఆ సిద్ధాంతం నమ్మాను. ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళాల్సింది, అప్పటికి చాలా మీటింగ్లు వెళ్ళాను. ఒక మీటింగ్ వెళ్లే ముందు మా మాస్టర్ ఒక ఆయన త్రైలోకనాథరావు గారిని ఆయన పిలిపించి, కోటేశ్వరరావు ఆ మీటింగ్కి వెళ్ళొద్దయా, నా పేరు కోన వెంకట రామ్ కోటేశ్వరరావు, మా తల్లిదండ్రులు పెట్టింది అప్పుడు పేరు, ఇప్పుడు మారిపోయి. కోటేశ్వరరావు మీటింగ్ వెళ్ళొద్దా, ఎందుకు వెళ్ళొద్దంటే చెప్పలేదు. సరే ఏదో అయిపోయి మొత్తం అర్ధరాత్రి 12 అయింది, నా మాట మీద గౌరవం ఉంటే మీటింగ్కి వెళ్ళొద్దు అన్నారు. ఆ మీటింగ్కి మొత్తాన్ని తప్పించుకున్నాను. ఇంతకు ఆ మీటింగ్ వెళ్ళుంటే ఏ మీటింగ్లు ఉండేవి కాదు. ఆ మీటింగ్ నన్ను తీసుకోవడానికి అన్నలు వచ్చారు, ఈ అన్నలు కాదు ఆ అన్నలు. అక్కడ వెళ్ళుంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోయి ఉండేవాడిని. యేసుప్రభు నాకు తెలియదు, కానీ నన్ను యేసుప్రభుకి తెలుస్తుంది కాబట్టి ఆ చీకటి జీవితం అక్కడెక్కడో రాలిపోకుండా ఆయన నన్ను తప్పించాడు. నన్ను ప్రభుని స్తుతిస్తాను. ఇది అయిపోయిన తర్వాత పెద్ద చదువులు చదువుదాం అనుకున్నాను, డిగ్రీ చదివాను, కానీ అవన్నీ అవకాశం లేకపోయాయి. మా నాన్నగారు ఉన్నపాటున హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఇప్పుడు తల్లి, తమ్ముడు, చెల్లెళ్ళు, కుటుంబము, భారము, బాధ్యత ఇవన్నీ ఉన్నాయి. ఇక చదువు లేవు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను. మా నాన్నగారు జాబ్ చేసిన ఎల్సెట్ డిపార్ట్మెంట్లో నాకు కూడా ఉద్యోగం రావాలి. లోపల కొన్ని ఆటంకాలు, అభ్యంతరాలు అనొచ్చు. మా మాస్టర్ అన్నాడు, కోటేశ్వరరావు నువ్వు చూస్తే పెద్ద కలెక్టర్ అవుతామనుకున్నాం, ఇప్పుడేమో బిల్లు కలెక్టర్ కూడా అయ్యేలా కనబడట్లేదు, పోయి నీ జాతకం రాయించుకోవాలి. ఆ విజయనగరం పోయి ఒక చోట జాతకం రాయించి అది తీసుకొస్తే మా చీపురు పల్లె ముట్నూరు సాంబయ్య గారు ఒక ఆయన ఉన్నారు బ్రాహ్మణుడు. మా మాస్టర్ ఆయన చూపించాడు. చూపిస్తే ఆయన అంటే ఇంకా చూసి ఆ కాగితం తీసిరేసేట చీ ముష్టి వెదవ అడుక్కు తింటాడు. వీడు అడుక్కున్న వీడికి ఎవరు ముష్టి అయ్యారు? ఇంత దరిద్ర జాతకం ఇంతవరకు నేను చూడనే లేదు, పడుకుపోండాలన్నా. నేను పోతే చెప్పాడు ఏంటో ఇట్లా అంటున్నాడు, మరి ఏం చేద్దాం మాస్టర్. జోసిఫ్ స్వామివాసులు గారు మా హిస్టరీ లెక్చర్ గారు ఉన్నారు, ఆయనకు చూపించాడు. ఆయనకు చూపించాను, ఆయన కోటేశ్వరరావు నీ జాతకం దివ్యంగా ఉంది.
ఆయన ముష్టి వేదం అంటే ఇది దివ్యంగా ఉంది. సరే అయిపోయింది, ఉద్యోగం వస్తుందా? వస్తుందా అన్నాడు. ఇంకేం కావాలి? పెళ్లి సంగతి చెప్పాడు. అయిపోతుందా అన్నాడు. అయిపోవడం కాదు, నా భార్య ఎట్లా ఉంటుంది? నల్లగుంటారు. నల్లగుంటున్నారంటే అది మాస్టర్ మూడు చక్రాలు ఉన్నాయండి, ఒక చక్రంగా జాగ్రత్త చూసి చెప్పాడు. అంటే అటు ఇటు చూసి కోటేశ్వరం చావం సాగి ఉంటుంది, ఎర్రగా ఉండదా అన్నాడు. వాళ్ళ అమ్మ ఎక్కడే కూర్చుని ఉండి ఎర్రగా ఉండదు, చస్తే ఉండదు పో అన్నది. ఆయన ఏదో అనుకున్నాడు, నాకు అప్పటికే ప్రధానమైపోయింది నా మేనమని కూతురుతో, ఆమె ఎర్రగా ఉంటుంది. సరే అదైపోయింది. ఆ తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి కూడా నా మేనబడుతున్నాయని. అప్పుడు నాకు ఒక డౌట్, ఒక ఆయన ఉద్యోగం రాదన్నాడు, ముష్టి వేదం అన్నాడు, ఉద్యోగం వచ్చింది. ఈయనేమో పెళ్ళి నల్లగొన్నామంతా చేసి జరుగుతుందంటే ఇప్పుడు ఎర్రగొన్నామంతా జరుగుతుంది. కాబట్టి ఇదంతా ఏముంది జ్యోతిష్ శాస్త్రంలో? అక్కడే ఒక ఆయన ఆకొండ రామారావు గారిని నాకు తెలిసిన ఆయన ఉంటే ఆయన జ్యోతిష్యం వచ్చు. ఆయన దగ్గర జ్యోతిష్యం నేర్చుకున్నాను 1986లో. నేర్చుకున్న జ్యోతిష్యం ఇది అబద్ధం అని నేను ప్రమాణపూర్వకంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నంత వరకు అనేక మంది జాతకాలు చెప్పాను, ముహూర్తాలు వాస్తవ ఇవన్నీ చెప్పాను. మా తమ్ముడికి చిన్నప్పుడే అదే మా నాన్నగారు చనిపోయినప్పుడు వానికి మెంటల్ షాక్ వచ్చింది. వాడు పోయి దయ్యాలు ఆవాహనం చేశాడు, శ్మశానంలో పోయి చాలా దయ్యాలు వచ్చేవాళ్ళు కూర్చుని. ఒక 7 సంవత్సరాలు వాడు చాలా అవస్థపడ్డాడు. చివరిగా వాడు 91 ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంతవరకు మాకు కలవలేదు, ఎక్కడున్నాడు తెలియదు. అప్పుడు ఆ ఊరు వదిలేసి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడు. నాకేమనిపించిందంటే ఏదైనా గొప్పవాడిని కావాలి. ఏం గొప్పవాడిని కావాలంటే ఓ రాజ్యసభ ఎంపీ అయిపోవాలి. లోక్సభ ఎంపీ అంటే నా ఓటు నాకు పడదాం, ఉన్నోద్యోగం పోతుంది. ఈ రాజ్యసభ ఎంపీ అంటే వెనకదారిని ఎట్లా పోవచ్చు? అది కూడా ఎట్లా అనుకున్నానంటే ఈ బీజేపీ పార్టీ ఎప్పటికైనా ప్రభుత్వంలోకి వస్తుంది, అప్పటికి నేను ఒక బాబాని అయిపోతే రాజ్యసభ ఎంపీ అయిపోవచ్చు. ఇప్పుడు బాబా ఎట్లా అంటే శక్తులు సాధన చేయాలన్నాడు మా మాస్టర్. మళ్ళీ ఆ శక్తులు సాధనలు అనేకమైన పూజలు ప్రారంభించు ఇవి చేస్తున్నాం. చిన్న చిన్న శక్తులు వచ్చి ఒక గురువుగారు దొరికాడు. ఆయన 2 విద్యలు ఇచ్చాడు, వ్యోమచారిణి విద్య, సిద్ధేశ్వరి విద్య. ఈ విద్యలు సాధన చేస్తాం. ఆ సిద్ధేశ్వరి విద్య సాధన చేసుకుంటే నీకు చిటికలు వేస్తే వాసన వచ్చి, ఇట్లా చిటికలు వేసి నీకు పర్వణ వాసన వస్తుంటే పర్వణ వాసన వచ్చి దానిని జాతకం చెప్పేవాడు. ఇట్లాగా కొన్ని జరుగుతున్నాయి. ఆ ల్యాండ్ లైన్ ఫోను వాళ్ళు కాల్ చేస్తే ఆ ఫోన్ రిసీవర్ ఎత్తకుండా ఎవరు ఫోన్ చేశారు ఎందుకు చేసేవారు కూడా చెప్పేవాడిని. ఒక ట్రైలో ఒక 10-15 ఫైల్స్ ఉంటే మధ్యలో ఏ ఫైల్ ఉందో చెప్పేవాడిని. ఇవన్నీ జరుగుతున్నాయి. నేను అనుకున్నా నేను అనుకున్నట్టు మెల్లమెల్లగా భాగం జరుగుతుంది అనుకో. ఈ సిద్ధేశ్వరి విద్య సాధన చేస్తున్నాం. ఒకరోజు రాత్రి కూర్చొని జపం చేస్తున్న ధ్యానంలో ఉండగా ఒక బంగారు రంగు స్త్రీమూర్తి దగ్గ మెరుస్తూ నా ఇద్దరు వచ్చి ప్రత్యక్షం. రోమాలు కూడా బంగారు రంగు, అద్భుతంగా ఉంది. అయితే అట్లనే కళ్ళు మూసి కూర్చున్నారు. ఆమె అంతర్ధానం అయిపోయింది. ఒక బంగారు రంగు చేయి పైనుంచి కిందకు వస్తుంది, గొప్ప వెలుగుతో. నేను అనుకున్నాను ఇందాక దేవి వచ్చింది నన్ను పరీక్షించింది, నిలబడ్డాను. ఇప్పుడు దేవి హస్తం వస్తుంది, నన్ను తాకుతుంది, నాకు సిద్ధులు వస్తాయి. మనసులో అనుకుంటారే కోటేశ్వరరావు నీ జాతకం మారిపోయి రేపటి నుంచి నీ పేరు కోటేశ్వరరావు కాదు, కోటేశ్వర బాబా అని నాకు నేను అనుకుంటా. ఈ లోపల చెయ్యి రావటం రావటం నా తలపట్టుకుని ఒక లేపు లేపింది. లేపగానే వెన్నుపోసి సాగిపోతుంది, మెడ సాగిపోతుంది, గుడ్లు బయటకు వస్తున్నాయి, నాలుగు బయటకు వస్తుంది, ప్రాణం పోతుంది. ఒక గంట సేపు కొట్టుకున్నాను. ఆ మంత్రం వదిలేసి గురుదేవ గురుదేవ అనుకుంటూ కూర్చున్నాను. ఒక గంట తర్వాత నా ప్రాణం నాలుగు వచ్చింది, నెమ్మది వచ్చింది. మరునాడు మా గురువుగారిని చెప్పాను, గురువుగారు ఇలా జరిగిందండి, కొంపలు ముందు చేసేవాడిని, నా కొంప మునిగిపోయి ఉండేదండి నిన్న, ఇంతకు ఎందుకు ఇలా జరిగిందంటే ఆ మంత్రదేవత ముందు పరీక్షిస్తుంది, నిలబడితే పర్లేదు, లేకపోతే నడువు విరిచి రక్తం తాగేస్తుంది. మరి ముందెందుకు చెప్పలేదంటేనంటే నీకు చేస్తే నీకు పని నీకు ఫలిస్తే నేను చేద్దామని నీకు చెప్పలేదే. మరి ఈ మంత్రం నీకెక్కడ దొరికింది? హిమాలయం చూ, సాధువు వచ్చి 2 మంత్రాలు నాకు ఇచ్చాడు, ఈ వయసులో నాకు ఎందుకని నీకు ఇచ్చేసాడు. యేసుప్రభు నాకు తెలియదు, కానీ యేసుప్రభుకు నన్ను తెలుసు కాబట్టి జగత్తు పునాది వేయబడక ముందే నన్ను ఏర్పాటు చేసుకున్న ప్రభు ఆ దుష్టశక్తి మరణం ఆ చేతిలో నుంచి ఆ మరణాన్ని నాకు కట్టించాడు. నాతో ప్రభువు స్తుతిస్తూ ఇది ఇలా ఉండగా ఏదో ఒక పరిస్థితిలో ఉద్యోగానికి సెలవు కూడా పెట్టుకుండా అక్కడక్కడ తిరగటం ప్రారంభించాను. ఆ నేపథ్యంలో నా భార్యను తీసుకుని వాళ్ళు పుట్టింటికి వెళ్ళాను మా అత్తగారికి. అక్కడ ఉన్నప్పుడు భువనేశ్వరిది అక్కడ ఉన్నప్పుడు ఒక కళ వచ్చింది. ఆ కళలో
శిలువకు రెండు చేతులు కొట్టేసి ఒక ఆయన శిలువలో వేలాడుతున్నారు. రెండు చేతులకి మేకలు కొట్టున్నాయి, రెండు పాదాలకి మేక కొట్టింది, తల మీద ముందు కిరీటం, ఒక అంగవస్త్రం ఉంది, శరీరం అంతా రక్తసిక్తంగా ఉంది, ముఖం అంతా అసహ్యంగా పొక్కులు నల్లగా మాడిపోయింది, కళ్ళు మాత్రమే తెల్లగా విస్ఫారితమైన గువ్వల వంటి కన్నులు. ఆ కన్నులతో నావే ప్రేమతో చూస్తూ పిలుస్తున్నట్టుగా ఉన్నారు. ఆయన ఎవడో నాకు తెలియదు. మా పెద్దమ్మ, మా అమ్మగారు, ఆ పెద్దక్కయ్య అప్పటికే ప్రభుని అంగీకరించి 10 ఏళ్ల క్రితం అంగీకరించి ఆమె దగ్గరకు పోయి చెప్పాను, పెద్దమ్మ ఇట్లా కనబడింది ఎవరనంటే యేసుప్రభురా, మీరు చూస్తున్నారు, నేను ఫోటోలో చూస్తున్న యేసుప్రభు అట్లా లేడు, నాకు కనబడడానికి చాలా అసహ్యంగా ఉన్నాడు అంటే, బైబిల్లో ఆయన సులభము సొగసు లేనివాడుగా చేయబడ్డాడు సిలువలో అని వ్రాయబడింది, ఆ రూపంతోనే నీకు కనబడ్డాడు. సరే ఊరుకున్నాను. ఆమె పక్కన పూరి పట్టణంలో ఉండేది. 2 నెలల తర్వాత మళ్ళీ అదే కథ వచ్చింది. మళ్ళా పోయి చెప్పాను, చెప్తే అంది యేసుప్రభు నిన్ను పిలుస్తున్నాడు రా అంది. నిన్ను పిలిచాడు చాలదా, మతం మార్చుకుని మా పరువు తీసేసావు, నన్ను కూడా పిలవాలా? యేసుప్రభు నిజమైన దేవుడు, ఆయన పట్టుకుంటే ఏం చేస్తావు అంది. తప్పించుకు తెలియవాడు ధన్యుడు సమ్మతి అని ఎలా తప్పించుకోవాలి నాకు తెలుసు, నేను మాత్రం దొరకను యేసుప్రభు కదా అని నీ సంగతి యేసుప్రభు సంగతి చెప్తాను కానీ, వాళ్ళ గుమ్మంలో పెద్ద టేబుల్ కుర్చీ వేసుకుని జాతకాలు చెప్పడం ప్రారంభించాను. రుద్రాక్షమాల, తులసిమాల, స్ఫటికమాల, ఉంగరాలు, గింగరాలు అన్ని బొట్లు ఇట్లు పెట్టుకుని విభూతి రేఖలు రాసుకుని అంటే జాతకాలు ఎక్కువండి. ఒకసారి ఒక అబ్బాయి వచ్చాడు, యవనస్తుడు, అమ్మగారు అంటున్నాడు పొద్దునే. ఏం కావాలా నీకంటే, మా పెద్దమ్మ కోసం వచ్చాడు. ఏం కావాలి నీకంటే, అమ్మగారు వస్తే ప్రార్థన చేస్తుందండి. ఏం కావాలంటే, సముద్రం మీద వేటకెళ్తాను, చేపలు కావాలి. ఏం చేపలు కావాలి? కోణం చేపలు కావాలి సార్ అన్నాడు. నేను నా దగ్గరికి రాని ఒక చిటికేసి వాసన చూపించాను, వచ్చింది ఆ వాసన, వచ్చింది సార్ అన్నాడు. కోణం చేప పడుతుంది పో అన్నాడు. అంటే నిజంగా అన్నాడు. మరొక చిటికేసి మరొక వాసన చూపించి వచ్చింది అంటే, వచ్చింది సార్, 2 కోణం చేపలు పడతాయి పో అన్నాడు. వెళ్ళిపోయాడు. సాయంత్రం నేను చేపలు పట్టుకొచ్చాను. ఏమైంది రానంటే, కోణం చేపలు పడ్డాయి సార్ అన్నాడు. కోణం చేపలు ఆయన వల్ల పడ్డాయి, ఆయన నా వల్ల పడ్డాడు. ఇంకా అమ్మగారు ప్రార్థన అంటే బానేసాడు, అయ్యగారు మంత్రమైంది సార్ అని వాడు. వారిని పిలిచి, అరే మన దేవుడే నిజమైన దేవుడు రా, ఈ దేవుడు కాదు, యేసుప్రభు కాదు, అప్పు తెచ్చుకున్న దేవుడు అని వాడిని పో తీసుకుపోయి గుళ్ళు గోపురాలు తిప్పి ప్రసాదాలు నైవేద్యాలు తినిపించి వాడిని వాళ్ళ చర్చ నుంచి లాగేసి వానితో పాటు వాని ఫ్రెండ్స్ కొంతమంది ఇలా ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు చాలా మందిని బయటకు ఇచ్చేసాడు. మా పెద్దమ్మ అంది, ఒరే సౌలు సంఘాన్ని పాడు చేసినట్టు నువ్వు సంఘాన్ని పాడు చేస్తున్నావురా, దేవుడు చూస్తూ ఊరుకోడు అంటే నేను అన్నాను. ఏం చేస్తాడు పెద్ద ఆ అమ్మ, మేము ఆ అమ్మ అని పిలిచేవాడు. ఏం చేస్తాడు ఆ అమ్మ మీ దేవుడు? మా ఆంజనేయుడు తోకతో కొడితే మీ యేసుప్రభు సముద్రంలో పడతాడు, పోయి గదతో కూడా కొట్టక్కర్లేదు అంటే ఆమె కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. నాకు అంత నీరసం యేసుప్రభు అంటే, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఎవరో ఈ బిలియన్స్ వాళ్ళు కొత్త నిబంధనలు కదా, మా కజిన్ వాళ్ళు ఇంట్లో పడేస్తే నేను ఎందుకో అట్లా తిరగేస్తే 2 వాక్యాలు గుర్తుండిపోయాయి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జిల్లాలు నా ఎద్దరికి వెళ్ళి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ 2 వాక్యాలు గుర్తున్నాయి. ఎవరైనా సువార్త చెప్పడానికి వస్తే 2 వాక్యాలకు అర్థం అడిగేవాడిని వాళ్ళు చెప్పలేకపోతే వాళ్ళని తిట్టి పంపించారు. అసలు దేవుడి గురించి మీరు మాట చెప్పడం ఏంటి? ఈ దేశంలో ఎవరికైనా దేవుడి గురించి చెప్పాలంటే నేను చెప్పాలా? నీవారసు కవత్తమ్మి పీతాభాస్వత్ వణుపమ తస్య శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థితాహ ధాన్యపు గింజ మన పరిమాణంలో నీ శిఖకు మధ్య భాగంలో ఇక్కడ ఉన్నాడు దేవుడు. అది నీకు తెలియదు కానీ నువ్వు నాకు చెప్తావా? చాలా కించపరిచి మా తమ్ముడు ఇంట్లో ఉన్నప్పుడు గడు బైబుల్ ఒకటి తెచ్చాడు, బావిలో పడేసాడు, మళ్ళీ తెచ్చాడు, అటక మీద తీసాడు. ఎవరైనా మీటింగులు పెట్టి మైక్ ఎక్కువ సౌండ్ పెడితే నేనే పోయి తగ్గించమని కేర్ చేసేవాడు. నాకు వేసుకోవడం అంటే ఇష్టం అట్లా ఉండాలి. కొన్ని రోజులు గడిచింది, మళ్ళా వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టారు. మా పెద్దమ్మ ఇంట్లో ఉన్నాను, జ్యోతిషాలు జాతకాలు నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టారు. పెట్టి మా పెద్దమ్మ అంది, ఎవరైనా నువ్వు కూడా మీటింగ్లో కూర్చోంటే సరే కూర్చుంటా అన్నాను. ఓ మూలం కూర్చున్నాను, వాళ్ళు ప్రార్థన చేసి పాటలు స్టార్ట్ చేశారు. నేనేమో ఓం గుం గురువే నమః, ఓం గుం గురువే నమః అని జపం ప్రారంభించుకున్నాను మనసులో. బయటికి దేట్లో ధ్యానంలో ఉండగా ఒక దర్శనం చూశాను. ఒక కొండ కింద ఒక బండరాయి కిరణం తెరుచుకుని దానిలో నుండి 2 చేతులు చాస్తూ ఒక తెల్లని ఆకారం నా వైపుగా నిలువెత్తు ఆకారం గాలిలో నడుచుకుంటూ వచ్చాడు. ఆయన తన కుడి చేతితో నా తలను తాకాడు. ఆ స్పర్శ నాకు అనుభవం. ఆ అనుభవంలో ఆ తాదాత్మ్య స్థితి సుమారు 40 నిమిషాలు అట్లే ఆ ఆనందంలో ఉన్నాను, పరమానందం. మర్నాడు ఉదయం అప్పుడు తర్వాత వాళ్ళు చివరి పాట పాడేది డ్రమ్స్ కొడుతుంటే మెలకుల్లోకి వచ్చాను. మర్నాడు మా పెద్దమ్మ చెప్పాను, ఆ అమ్మాయి ఇట్లా జరిగింది, ఎవరో వచ్చినాను తాకేరా అంటే మా పెద్దమ్మ ఉన్నది, పునరుత్డే నేసు ప్రభు నిన్ను దర్శించాడు రాను ధన్యుడు రాత్రి,
నిన్ను పట్టుకుంటాడు, ఆయన పని కోసం వాడుకుంటాడు. ఎక్కడో హిమాలయాల్లో అవధవత వచ్చి నన్ను తాకాడు, నన్ను తాకాడు, నాకు నేను మోక్షం కలుగుతుండే నేను అనుకుంటాడు. ఈవేంట్ మళ్ళా యేసుప్రభు అంటుంది అని వ్యసనం పడ్డాను కానీ నిన్న మళ్ళీ అదైపోయింది. మళ్ళా నా ఉద్యోగానికి పోతానంటే నర్సీపట్నం నాకు ట్రాన్స్ఫర్ ఇచ్చారు, అవిశాసంగా నర్సీపట్నం. ఆ నర్సీపట్నం వెళ్తూ వెళ్తూ మా ఫ్రెండ్ ఇంటికి ఇంటికి వెళ్ళా వైజాగ్లో. వెళ్తే అక్కడ ఎవరో ఒక ఆయన వాడికి ఏదో వాక్యం చెప్తున్నాడు. అయిపోయిన తర్వాత నాతో కూడా చెప్తే నేను చెప్పాను యోగ ఇవన్నీ నాకున్న అనుభవాలు. ఆయన అన్నాడు, కోటేశ్వరరావు గారు యేసుప్రభుని 15 రోజులు పూజ చేసి చూడండి, మీ కష్టాలు తీరిపోతాయి. కష్టాలు తీరిపోవడానికి అయితే యేసుప్రభు నాకు అక్కర్లేదయ్యా, మనిషి అన్న తర్వాత ఏదో కష్టం ఉంటుంది, ఇవాళ తీరిపోతే రేపు ఇంకోటి వస్తుంది. యేసుప్రభు తప్ప నా జీవితం నాకు దిక్కు లేదన్న రోజు నా జీవితంలో వస్తే నేను యేసుప్రభు దగ్గరకు వస్తానని చెప్పాను. నేనేమనుకున్నానంటే ఆ రోజు నాకు రాదు, నాకు అవసరం లేదు, యేసుప్రభు నాకు అక్కర్లేదని మనసులో అనుకున్నాను. యేసుప్రభు ఆ రోజు ఆమెను చెప్పాడని నాకు తెలియదు, పరిశుద్ధాత్మ లేదు. నర్సీపట్నం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను మా ఆఫీసర్ గారు ఒక రూమ్లో చేరా. నేను ఒక రూమ్లో దిగాను, మా ఆఫీసర్ గారు కూడా వచ్చి నాతో కలిశాడు. నేను వైజాగ్ నుంచి వస్తే ఆయన హైదరాబాద్ నుంచి వచ్చాడు. మేమిద్దరం కలిసి ఉంటే ఇద్దరుంటే సరిపోదని చెప్పి మాతో ఉంటాను. ఒక దయ్యం వచ్చింది. ఈ దయ్యం నా పక్కన కూర్చునేది, నా పక్కన పడుకునేది, చెయ్యి వేసేది, కాలు వేసేది, నేను పోవాలంటుండేవాడిని జరుగుతుంది. ఒకరోజు మా ఆఫీసర్ గారు తన్నాను, సార్ రూమ్లో ఏదో ఉన్నట్టు సార్. ఆయన వెంటనే మంచం మీద పడుకున్నవాడు దగ్గర లేచి కూర్చున్నాడు. మెల్లగా చెప్తావు ఏంటో అయ్యో బాబు, నువ్వు లేనప్పుడు నా గుండెల మీద కూర్చుని ఏక నొక్కేస్తాను. కొన్ని రోజులు పోయిన తర్వాత అన్నాడు, అయ్యా నీ ఫ్రెండ్ బంప్ అయిపోయా అన్నాడు. ఇక రాత్రి దాంతో నువ్వు పో అని చెప్పాను, పోయింది. అంటే ఇక్కడ అంతా మళ్ళీ సిద్ధాంతము అది అదంతా కాదు, జరిగిన వాస్తవాలు చెప్పాను. పోయిన తర్వాత మర్నాడు ఉదయం నేను కిందకు టాయిలెట్స్ కిందకు రావాలి. ఆ మేడం మేడం మీద రూమ్లో ఉన్నాం, మేము మెట్లు దిగుతున్నాం. కింద మెట్లకు వచ్చేసి ఒక తెల్లని చెయ్యి, అంటే ఫుల్ హ్యాండ్స్ వైట్ షర్ట్ ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకున్నట్టు ఒక తెల్లటి చెయ్యి నా జబ్బు పట్టుకున్నాను. ఫిజికల్గానే పట్టుకుని జబ్బు పట్టుకున్నట్టు లాగింది. లాగానే నువ్వు పక్కకు పడబోయి పక్కన గోడ ఒకటి పట్టుకుని నిలబడి ఈ లోపల పచ్చి కొబ్బరి పండం వచ్చి నా కాలు పక్కన పడి ఎగిరొచ్చి నా కాలు మీద పడింది. అక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి పక్కన. ఒకవేళ ఈ చెయ్యి లాగకపోయింది అప్పుడు కాలు ఎంత వాచిపోయింది. ఈ చెయ్యి కనుక నన్ను లాగకపోయి ఉంటే ఆ బొండ నా నెత్తిన పడేది. ఇంకా ఆ రోజే కపాల మోక్షం అయిపోయింది. సరే మళ్ళీ మా గురుగారికి ఫోన్ చేశాను, ఆయన వైజాగ్లో ఉంటాడు. గురుగారు ఇలా జరిగిందండి, ఏం చెప్పలేదు. గురుగారు ఇలాగ కొబ్బరి బొండ పడింది, చెయ్యి ఏదో పట్టుకుని లాగింది, ఈ బొండ పడింది ఏంటండి అంటే, నిన్న పొమ్మన్నావు కదా ఏమో మీ ఫ్రెండ్ని అది ఎత్తేసింది అని అన్నాడు. నేను ఆయనకి ఏం చెప్పలేదు, మీ ఫ్రెండ్ని పొమ్మన్నావు కదా అది ఎత్తేసింది అన్నాడు. అలాగా మరి చెయ్యి ఎవరిదంటే నీ గురువుదే లేవయ్యా అని అన్నాడు. ఒకటి నిజము, ఒకటి అబద్ధం. నన్ను వెన్నంటి ఉన్న నా దేవుని కరుణాహస్తం ఇప్పుడు తలుచుకుంటే నా కళ్ళు నీళ్ళొస్తున్నాయి. ఎన్ని సంవత్సరాలు నా వెనుకను ఉన్నాడు ఆయన, నన్ను ఆ మరణం నుంచి తప్పించాడు. నేను ఆయనకి ఏమవుతానని చూడండి, నా వలన ఆయనకి ఏం దొరుకుతుంది అని. మహాఘోర పాపిని, ఆయన వ్యతిరేకిస్తూనే ఉన్నాను, అయినా ఆయన నన్ను విడిచిపెట్టి అదైపోయింది. ఇది కాకుండా మరొక పక్క అదే ఊర్లో నర్సీపట్నలో సాయి దుర్గా జ్యోతిషాలయమని బోర్డు పెట్టి జ్యోతిషం చెప్పడం ప్రారంభించాను. ఉదయం చేసేవాడు, సాయంత్రం జ్యోతిషం చెప్పేవాడు. అందరూ వచ్చేవారు, జ్యోతిషం బాగా ప్రాక్టీస్ బాగా నడుస్తుండేది. ఒకసారి ఒక ఆయన వచ్చాడు, శర్మ గారు, అంటే నా పేరు వెనక శర్మ, నా పేరులో లేదు కానీ శర్మ జోడించాను, ఎందుకంటే జోడిస్తేనే ఫలితం బాగుంటుంది, రావు అంటే ఇవ్వడమనుకుంటాడు, శర్మ అంటే అర్థమవుతుంది. ఒకటి శర్మ గారు ఒక ముహూర్తం పెట్టున్నాను. దేనికి ముహూర్తం అని అంటే ఆ చింతపల్లి పోతా ఉండే మా అమ్మాయికి పెళ్లి సంబంధం మాట్లాడుకోవటం. సరే ముహూర్తం పెట్టి పంపాను. ఆయన వెళ్ళిన తర్వాత చూస్తే ఆ ముహూర్తం తొందరలో ఒక దుర్యోగంలో పడేశాను, మృత్యుయోగంలో, దుర్ముహూర్తం అది. అక్కడ దుర్యోగం ఉంది, మృత్యుయోగం అనుకున్నారే మా ఇంటి వెనక ఉంటాడు ఆయన, అరే ఈయనకి వెళ్ళాడు ముహూర్తం పెట్టానే అనుకున్నాను. 3 రోజుల తర్వాత వచ్చాడు. నమస్తే సార్ శర్మ గారు అనుకుంటూ వచ్చాడు. ఏమైందని, మంచి ముహూర్తం పెట్టారు సార్, తిడుతున్నాడా పొగుడుతున్నాడు అది. అంటే ఏం మంచి ముహూర్తం ఏం చేసాం సార్, వెళ్ళాము సార్, మా అమ్మాయిని కూడా చూడలేదండి, ఫోటో చూసి మా అమ్మాయిని చేసుకోవడం ఒప్పుకున్నాను సార్. నిజమా అంటారు, మరి ఏ టైం కెళ్ళు, మీరు చెప్పిన టైం చక్కగా వాచీలు రేడియో టీవీ అన్నీ పెట్టుకుని వెళ్ళాము సార్. మరి ఇప్పుడు ఏం కావాలంటే, మళ్ళీ ముహూర్తం పెడితే పెళ్లి మాటలు మాట్లాడుకుంటాం సార్. సరే ఈసారి దుర్ముహూర్తం పెట్టి పంపేశాను తెలిసి, ఇదివరకు తెలియక ఇప్పుడు తెలుసుకోండి సార్ చెడ్డ ముహూర్తం.
వయోడు వచ్చాడు, అన్నీ మేము అడిగినట్టు ఒప్పుకున్నారు సార్, ఏమీ వాళ్ళు ఏం డిమాండ్ చేయలేదు అని మరో 50 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేశారంటే వచ్చిన ప్రతివాడికి దుర్ముహూర్తమే పెట్టాను, మానహాని, ప్రాణహాని, కార్యహాని, ధనహాని అదే పెట్టాడు. పెట్టి పంపిస్తుంటే వాడు మళ్ళీ వచ్చి మంచి ముహూర్తం సార్ శర్మగారంటుంటే అప్పుడు కన్ఫర్మ్ చేసుకుని ఈ జ్యోతిష్యంలో ఏం లేదు, ఇదంతా అబద్ధం, దీన్ని దీని మీద ఆధారపడక్కర్లేదు, దీంతో మనం ఇతరులను పాడు చేయక్కర్లేదు, కట్టలేటు పక్కన పడేసా. మరొక పక్క నాకు ఒక బాధ, జాతస్య ధ్రువమృత్యు ధ్రువం జన్మ మృతస్య, పుట్టినవాడు చనిపోక తప్ప చనిపోయిన వాడు తిరిగి జన్మించదు తప్ప. నేను ఇప్పుడు జన్మిస్తే మళ్ళీ ఏ జన్మ అవుతుందో ఇది నా ప్రశ్న. మా అమ్మ చిన్నప్పటి నుంచి నా చేత కార్తీక పూర్వం చదివించేది, కార్తీక మాసంలో. అందుకు ఒక కథ ఉంది, ఈ బ్రాహ్మణుడు గత జన్మలో పాపం చేసి ఈ జన్మలో కోపిగా పుట్టింది, ఈ బ్రాహ్మణుడు కూడా ఎంతోకొంత పాపం చేస్తున్నాడు, ఇప్పుడు పుడితే ఏ జన్మ ఎత్తాలా, ఒక జన్మ. ఈ కుక్క జన్మ ఎట్లా తప్పించుకోవాలి, లేకపోతే కుక్క జన్మ తప్పించుకుంటే నాక పిల్లి పంది ఏదో ఒకటి వీటన్నిటి కంటే మోక్షం పొందితే సరిపోతుంది కదా అనుకుంటే ఆ మోక్షానికి మార్గం ఎక్కడ సులభంగా ఎక్కడ కనబడలేదు. ఇప్పుడు అంత చెప్పడానికి సమయం చాలు, చాలా అన్వేషణ చేసి ఆఖరిలో ఒక శ్లోకం నాకు మార్గం చూపి, సత్యమేవేశ్వర లోకాన్ సత్యధర్మ ప్రతిష్ఠిత సత్యమూలాన్ని సర్వాణి సత్యం నాస్తి పరమపదం, సత్యమే ఈశ్వర భగవంతుడు, సత్యం నాస్తి పరమపదం, సత్యం ద్వారా తప్ప పరమపదం మోక్షము లేదు. ఇది ఆర్యం, అంటే సత్యమైన దేవుడు ద్వారా పరమపదం మోక్షం. ఎవడు సత్యము, నేను పూజిస్తున్న దేవుడు దేవతలను ఇద్దరుగా పెట్టుకుంటే ఎక్కడ సత్యం కనబడలేదు. కాబట్టి ఇప్పుడు మరి సత్యం ఏంటి, బయటకు వస్తే రోడ్డు మీద ఒక వాక్యం కనిపించేది, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొక్క రాడు ఏసు అని ఉండేది మా అమ్మ చెప్పి చిన్నప్పుడు. ఏం చెప్పింది, కొత్త నిబంధన గ్రంథం అంతా అబద్ధము, కాబట్టి ఇది కూడా అబద్ధమే, ఇది సత్యం కాదు అనుకున్నా, అది నమ్మలేదు. ఇంకా దేవుళ్ళతో చాలా అనుభవాలు ఉన్నాయి, అంత అనవసరం. ఇవన్నీ పక్కన పెట్టేశారు, లోపల నాలో పాపభారం ఎక్కువైపోయింది, కృంగుదల, వేదన కలుగుతుంది, నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. ఈలోగా మా అమ్మగారు క్యాన్సర్ వచ్చింది, ఇదివరకు ఎప్పుడో వచ్చింది, అప్పుడు ఎక్కువైపోయింది. ఆమెను హాస్పిటల్ తీసుకెళ్ళి, లతా హాస్పిటల్ అని విశాఖపట్నంలో తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు, మీ అమ్మ మరో 10 రోజుల కంటే ఎక్కువ బతుకుతాయా. మొట్టమొదటిసారి నేను బాధపడ్డాను, ఒక రోడ్డు మీద నిలబడ్డాను. నాకు ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరు లేరు, మా నాన్నగారు చనిపోయారు, మా మామయ్య చనిపోయాడు, ఉన్న తల్లి చనిపోబోతుంది, తమ్ముడు విల్లు వెళ్ళి పెట్టి వెళ్ళిపోయాడు, నాకేమో స్నేహితులు లేరు, ఒంటరి వాడిని. ఇన్ని దినాలు నేను చేస్తున్న పూజలు, జపాలు, ధ్యానాలు ఏమైపోయాయి, ఈ దేవతలు దేవుళ్ళు ఏమైపోయారు, నాకు మనశ్శాంతి ఎక్కడ లభిస్తుంది, నాకు దిక్కెవ్వరని ఒక రోడ్డు మీద నిలబడ్డాను. నాకు మనశ్శాంతి ఎక్కడ లభిస్తుంది, నాకు దిక్కెవ్వరు. ఒక నెల్లని స్వరం నా చెవి దగ్గర వినిపించింది, నువ్వు యేసుప్రభుని ఆశ్రయించు, నీకు మనశ్శాంతి లభిస్తుంది. ఒక్కసారి ఆకాశంలో నుండి వినబడిన ఆ స్వరానికి లోబడ్డాను. ఒక మాట అనుకున్నాను, ప్రభువా నువ్వు నిజంగా దేవుడు అయి ఉండి నాకు మనశ్శాంతి ఇస్తే నీకోసం బతుకుతా అనుకుని మళ్ళా హాస్పిటల్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా అమ్మను చూసి బాధ అనిపించింది, కిటికీ దగ్గర కుర్చీ వేసుకుని చిన్న ప్రార్థన చేసుకున్నాను మనసులో, యేసు ప్రభువా అడుగుడి నీకు ఇవ్వబడమన్నావు, ఏమడగాలో తెలియదు, నాకు మనశ్శాంతి, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జిల్లాలు నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నా, నా భారం అధికంగా ఉంది, చనిపోవాలన్నది, నాకు మనశ్శాంతి. ఏ వాక్యాలతోనైతే విశ్వాసాలను హింసించానో 20 సంవత్సరాలు, ఏ వాక్యాలతోనైతే క్రీస్తును అవమానపరిచానో 20 సంవత్సరాలు, ఆ వాక్యమే నాకు ప్రార్థన చేసుకోవడానికి మార్గం చూపించింది. ఈ చిన్న ప్రార్థన చేయగానే ఎవరో నా భారం అంతా తీసివేసిన గొప్ప నెమ్మది, ఎవరో నా భారం భరిస్తున్నారు, ఇక నాకే బాధ లేదు, హృదయం తేలికైపోయింది, గొప్ప నెమ్మది వచ్చింది. తర్వాత ఇంటికి వచ్చేసాం, మా అమ్మగారు చనిపోయారు, ఆమె కర్మకాండ పూర్తి చేశాం. రాజ్ కుమార్ అని ఒక స్నేహితుడు మా ఆఫీసులో ఉంటే ఆయన దగ్గరికి పోయి ఒక బైబుల్ అడిగాను, ఆయన కొత్త బైబుల్ ఇచ్చాడు, ఆయన క్రిస్టియన్. బైబుల్ తీసుకొచ్చి చదువుకుంటున్నాను, నా 8 వేళ్ల కింద జాతరాలు ఉంగరాలు ఉండే, ముఖానికి 3 బొట్లు, మెడలో రుద్రాక్షమాల, తులసిమాల, స్ఫటికమాల, తాయిత్తులు, ఇది రకరకాల, ఇవన్నీ ఒకటి 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 తీసేసాను. ఆఖరికి నా మెడలో ఉన్న జంధ్యం తీసుకున్నప్పుడు నా భర్తలు అడిగాను, నా భార్య అడిగింది, బావా అది ఎందుకు తీసేస్తున్నావు, అపవిత్రం కదా, నాకు దీంతో పని లేదు, నేను ఈశ్వరుని గురుస్తానన్నా. అంటే ఆమంది నేను కూడా ఈశ్వరుని గురుస్తాను. మరి ఇదేంటిది వెంటనే అంటూ ఉండను, ఈమె నాకు ఎంత ఇబ్బంది పెడుతుందో అనుకుంటే వెంటనే అంటుంది అని
నిజమా అంటే నిజమని, అయితే ప్రార్థన చేసుకుందామా, ఆ చేసుకుందామని, అయితే రా మోకరిల్లు అంటే ఆ మోకరిల్లు అండి, ఇద్దరు మోకరిల్లు వచ్చి రాను వాటిని ప్రార్థన చేస్తున్నాం. కొన్ని రోజులు అట్లా చేస్తూ ఉన్నాము. ఒక మూడేళ్ళు మేము ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రభు భక్సింగ్ సహవాసంలోని హెర్మోన్ ప్రార్థనా మందిరం అని నర్సీపట్నంలో ఆ మందిరానికి మమ్మల్ని నడిపించాను. 1999 ఫిబ్రవరి 7వ తారీఖు ఆదివారం నేను నా భార్య మొట్టమొదటిసారి చర్చికి వెళ్ళాను. అంతకుముందు చాలాసార్లు వెళ్ళాము రెండు అది లెక్కలోగా. మొట్టమొదటిసారి నిజంగా దేవుని యందు భయభక్తులతో చర్చికి వెళ్ళాం. అక్కడ దేవుని సన్నిధిని అనుభవించాం. ఇంటికి వచ్చేసాం, హాయిగా పడుకున్న రాత్రి తినకపోయినా పడుకుని మళ్ళీ మర్నాడు ఉదయం లేచాం. అంత ప్రశాంతత. ఫిబ్రవరి 16వ తారీఖు మంగళవారం రాత్రి దేవుడు తన వాక్యం ద్వారా తన దాసం ద్వారా నాతో మాట్లాడాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం, ఒకడు క్రొత్తగా జన్మించదేనే కానీ దేవుని రాజ్యం చూడడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను మాటలతో నా చిరకాల వాంచ నెరవేరింది, మోక్షానికి మార్గం కనబడింది. ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు తన దాసుని ద్వారా, నువ్వు పాపివి గనక నీకు మనశ్శాంతి లేదు, నీ పాపముల విషయమే నేను చనిపోయాను, సమాధి చేయబడ్డాను, తిరిగి లేచాను, రక్తం దర్చాను, నువ్వు నీ పాపములు ఒప్పుకుంటే నేను నేను క్షమిస్తాను. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను అన్న వాక్యం నమ్మాను. మనము మన పాపములను ఒప్పుకొని ఎడలా నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయనన్న వాక్యం నమ్మాను. అక్కడే మోకరిల్లాడు ఆయన. ముగించేసి క్లోజింగ్ ప్రేయర్ చేసి బెండిక్షన్ ఇచ్చేసాడు. మనకి ఏం తెలియవు ఈ పద్ధతులు. ఇంకా వెళ్ళి 9 రోజులు అయింది. ఆయన బెండిక్షన్ ఇచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. నా బాధ ఏంటంటే ఇప్పుడు చచ్చిపోతే నరకానికి పోవాలి, ఈ మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, మా ఇంట్లో అందరూ 45 ఏళ్ళకి అయిపోతున్నారు, మా తాతలు మా నాన్నగారు అందరు కూడా, ఇక నేను కూడా 45 ఏళ్ళకి బకెట్ రెడీగా పెట్టుకుని ఉండాలా, కాబట్టి ఇప్పుడు ఈ పాపం ఒప్పేసుకోవాలి. అప్పుడు మొదలుపెట్టి ప్రభా పాపం నన్ను క్షమించమని స్టార్ట్ చేసి నా బయట బహిరంగ గట్టిగానే నా భార్య ఇంట్లో ఉంది, సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, వీటితో నాకేం సంబంధం లేదు, ఈ రాత్రికి నేను ఆ నరకం తప్పించుకోవాలి, ప్రభా పాపి నన్ను క్షమించమని నా పాపంలో ఒకటి ఒప్పుకుంటుండగా ప్రభు నా పాపం క్షమించాడు, తన రక్తంతో కడిగి నన్ను పవిత్రపరిచాడు. గొప్ప వెలుగు నా హృదయంలో ప్రవేశించి నా హృదయం అంతా వెలుగుమయం చేసి గొప్ప సంతోషం నా సొంతమైంది. తరువాత ఇంటికి వస్తూ నా భార్యతన్నాను, యేసుప్రభు నా పాపాలు క్షమించాడు, నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తావు అన్న, ఇంటికి పదా అని. సరే ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం నాకు వడ్డించింది, ఆమె వడ్డించుకోలేదు. ఏం తినవా అన్న, నువ్వు తిను అంది. ఇది ఎప్పుడు అట్లా మాట్లాడదు, కాదు తినవా, నువ్వు తినమన్నాను కదా అంది. సరే తింటున్నాను, నాకు నిద్ర వస్తే పడుకుంటాం, నీ సంగతే, నీ నిద్ర వస్తే పడుకో, నా సంగతి అడగక. ఈమెకేమైందా, నేను మారు మనసు పొందితే ప్రభు నా పాపాలు క్షమిస్తే ఈమెకేమిటి బాధ, నాకు అర్థం కాదు. తెల్లవారుజాము 4 గంటలకు లేదు బావా, లేలేము, ఎంత టైం అంటే 4 ఇప్పుడు ఎందుకు లేపుతాను అంటే చిన్న మాట చెప్తాను విని పడుకో చెప్పా. యేసు ప్రభు నా పాపాలు కూడా క్షమించాడు. ఈ రాత్రి మేము ప్రార్థన చేసుకున్నాం. ఆమెకు తెలుగు రాదు, తెలుగు చదవటం రాదు, మాట్లాడుతుంది. ఒరిస్సాలోనే పుట్టింది పెరిగింది, ఒరియాలోనే చదువుకుంది. ఆ తెలుగు బైబుల్ తెలుగు ఏదో కూడ బలకరు. నేను ఉత్తరాలు రాస్తే అంటే పెళ్లికి ముందు లవ్ లెటర్స్ అవి చదువుకోవటమే తెలుగు కొద్దిగా నేర్చుకుంది కూడ బలకరు. కాబట్టి ఇప్పుడు బైబుల్ ఎట్లా చదువుతుంది, ప్రభు కూర్చోబెట్టి ఆమెను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చూడు 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 అని చెప్పి ఆ ఇండెక్స్ అంతా చూపించి ఆ పేజీ తీసి ఆమె చూసినంత వరకు ప్రభు సాయం చేశాడు తన ఆత్మద్వారా. అక్కడ ఏముందంటే, ఇదిగో 3వ సారి నేను మీ వద్దకు వచ్చుచున్నాను, నేను వచ్చినప్పుడు మీ సొత్తును కాదు మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆమె చిన్నప్పుడే బాప్టిజం తీసుకుందాం అనుకుంటుట. అంటే నేను తెలుగులో బైబుల్ చదివినప్పుడు ఆమె ఒరియాలో గిడియన్ బైబుల్ చదివింది. దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడతారన్న పదం ఆమెను గట్టి పట్టుకుంది. తర్వాత వాళ్ళ అమ్మమ్మని అడిగింది కొన్ని ప్రశ్నలు. అంటే వాళ్ళ అమ్మమ్మ ఏం చెప్పింది, నేను నిజమైన దేవుణ్ణి సేవిస్తున్నానని చెప్పింది. అయితే నేను కూడా మా అమ్మమ్మ సేవిస్తాను, నిజమైన దేవుణ్ణి నేను సేవిస్తాను అనుకుంది అని ఒక తీర్మానం తీసుకుంది. చర్చికి వెళ్ళేదట, ఇంటికి వస్తే కాపులు తినేది, బైబిల్ కనబడితే కొట్టేవారు. అట్లా 10 సంవత్సరాలు అక్కడ హింస అనుభవించింది. మా ఇంటికి వచ్చింది ఏమనుకుంది అంటే మా భావనను బాగా ప్రేమిస్తాడులే, అడిగితే చర్చిని తీసుకెళ్తాడు అనుకుంది. కానీ ఆమె చెప్పాలా, ఒక మాంత్రికుడిని
ఆమె ప్రయోగం చేశారు ఇంట్లో వాళ్ళే. ఎట్లా అయినా దీనికి ఈ పిచ్చి మాన్పించేయాలి, వాడి వల్ల కాలేదు. మాంత్రికుడు అప్పుడు ఎదురుగా వచ్చాడు, మాంత్రికుడు ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 10 సంవత్సరాలు ఏం చేసిందంటే బాత్రూంలో కూర్చొని ప్రార్థన చేశాడు, ప్రభు నా భావన మార్చు, ఇదే ప్రార్థన. 10 సంవత్సరాలు ఆమె ప్రార్థన కాదేమో, అంటే నేను ప్రభుని ఎరిగిన దినం ఆమెకు జవాబు వచ్చింది. ఇప్పుడు ఆమె బాధ ఏంటంటే, నీ కోసం 20 సంవత్సరాలు నేను శ్రమపడితే, హింస అనుభవిస్తే, నిన్ను హింసించిన శ్రమ పెట్టిన వీడికి మొదట రక్షణిస్తావా, అర్థమైందా, నన్ను వదిలేస్తావా, అదేనమాట ఆమె బాధ. నాకు అర్థం కాదు ప్రభు ఉద్దేశాలు. ఇప్పుడు ఇప్పుడు అనుకుంది, మొదటిసారి చిన్నప్పుడు బాప్టిజం తీసుకుందాము, రెండోసారి మేము పూరిలో ఉన్నప్పుడు బాప్టిజం తీసుకుందామా అంది. ఏం తిట్టామో, తిట్టే ఉంటామని తిట్టాము, కానీ ఆ పదం గుర్తులేదు, తిట్టాము. నోరు మూసుకోకంటే ఇంకా ఘోరమైంది, ఊరుకుంది. అప్పుడు 2 సార్లు అయిపోయింది, 3వ సారి అయితే ఇప్పుడు నాకు సత్యం తెలుసు. అప్పుడు నేను క్రీస్తుడాన్ని క్రైస్తవుడాన్ని అవ్వాలనుకున్నాను. ఇప్పుడైతే నేను పాపిని, నా పాపముల కోసం యేసు ప్రభు గారు సిలువలో మరణించి రక్తం దాచాడు, సమాధి గెలిచి తిరిగి లేచాడు, నమ్మి నా పాపం ఒప్పుకున్నాను, ప్రభు నా పాపాలు క్షమించాడు, తన రక్తంతో కడిగాడు, పవిత్రపరచు, చనిపోతే నేను నీకంటే ముందు పరలోకంలో ఉంటాను, ఇప్పుడు హాయిగా పడుకో. ఎంత జాలి కలిగింది దేవుడు. 20 సంవత్సరాలు నేను ఆయన కాదన్నాను, దూషించాను, తిరస్కరించాను, బాధ పెట్టాను, అవమానపరిచాను, కానీ ఒకే రోజు రాత్రి నన్ను నా భార్యను క్రొత్తగా జన్మించిన తన బిడ్డలుగా ఆయన స్వీకరించాడు. ఉదయం లేచి ఇద్దరం స్తుతించాం, తర్వాత చర్చకి వెళ్తున్నాం, మా పెద్ద చెల్లెలు తనందరితోనే మందిరానికి వచ్చింది. ఆమె వాక్యం ఉంది లూకాసువార్త 15:7-10. భూలోకంలో పాపి మారు మనస్సు పొందితే పరలోకంలో దేవుని దూతలు ఎదుట గొప్ప సంతోషం కలుగును. ఆ వాక్యంతో తాను ప్రభుని అంగీకరించి తన పాపంలో పశ్చాత్త. ఇలాగ మేము ముగ్గురము 4 April 1999 బాప్తిస్మను సాక్ష్యం ఇచ్చాం. నా పేరు అబ్రహాంగా మార్చారు, నా భార్య పేరు మాధవి, ఆమె పేరు శారాగా మార్చారు. మా చెల్లెలి పేరు మేము అడగొచ్చామంటే అడగకూడదన్నారు. మరి అయితే నాకు మెస్సేజ్ పెడితే బాగుని అనుకున్నాను. అయితే వాళ్ళు ప్రకటించేటప్పుడు మా చెల్లి పేరు పాత పేరు నాగేశ్వరి, పాత పేరు నాగేశ్వరి, మార్చబడిన పేరు మెర్సీ అన్నారు. అప్పుడు అనుకున్నాను, మనసులో అనుకుంటే చేస్తాడు ఈ దేవుడు, మనమేం అడగక్కర్లేదు, ఇంకా ఇంకేం కొబ్బరికాయలు ఎవరికెళ్ళి కొట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, మనసులో అనుకుంటే అయిపోతాయి, ఇది బాగుంది అనుకున్నాను. అట్లా మా క్రైస్తవ జీవితం ప్రారంభం. అది అయిన తర్వాత ప్రభు అన్నాడు, నీకు మనశ్శాంతి ఇస్తే నా సేవ చేస్తానన్నావు కదా, నా సేవకు రా అన్నాడు. సేవ చేస్తాను, నా కోసం బతుకుతానన్నావు కదా, ఇప్పుడు నా సేవకు రా. ఈ సేవ అంటే బయట పాస్టర్లు సేవ అదంతా బాగుంది కానీ ఈ సేవ ఏంటి, సేవ అంటే ఏంటి బ్రదర్ అని బ్రదర్ మనం అని అడిగినాడు. సేవ కాదు బ్రదర్, అది ఏంటది, అది షావు అనేవాడు, అది షావు కాదు నిజంగా ఆశీర్వాదం కానీ, అంటే చచ్చిన వాడు బతికినట్టు బతుక. వాళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టుకునేవారు మా బ్రదర్స్. సేవ అంటారు ఏంటి బ్రదర్, మీరు అవన్నీ వద్దు బ్రదర్ మాట్లాడద్ది. 2 సంవత్సరాలు ప్రభుత్వం వాదులాడాను, దేవుని కోపాన్ని తెచ్చుకున్నాను, పారాలసిస్ స్ట్రోక్ వచ్చింది బతికాను, హైపర్ టెన్షన్ స్ట్రోక్ వచ్చింది, డాక్టర్ బతికితే పిచ్చోడు అయిపోతాడు లేదు చచ్చిపోతాడు అని చెప్పాడు, బతికాను. ఇవన్నీ చాలా జరిగాయి. ప్రభు మరల దర్శిస్తూ వచ్చాను. ఆదినాల్లోనూ ఒక సంఘటన జరిగింది, నా భార్య ఏమో పిల్లలు తీసుకుని సమ్మర్ వెకేషన్స్ పుట్టింటికి వెళ్ళింది, నేను ఒక్కడి ఇంట్లో ఉన్నాను. హైపర్ టెన్షన్ వల్ల నా కాళ్ళు ఇంత ఇంత వాచిపోయాను, గోవల కాళ్ళు. మెయిన్ ఇలా ఎండాకాలం, ఆఫీసులో 3వ అంతస్తులో మా ఆఫీసు బిల్డింగ్లో, నేను భోజనానికి వెళ్ళాలంటే భోజనానికి డబ్బులు ఉన్నాయి కానీ వారం రోజులు బయట భోజనం చేయాలి, ఫస్ట్ వరకు నెలాఖరు భోజనానికి డబ్బులు ఉన్నాయి కానీ రిక్షాకి డబ్బులు లేవు, రిక్షాకి పెడితే ఇవి చాలు. ఏం చేద్దామని అందరూ భోజనానికి వెళ్ళిపోయారు, ఒక్కడనే కూర్చున్నాను ఆఫీసులో, ఏం చేద్దామా అనుకుంటున్నాను. ఆ దినాల్లో సార్వత్రిక సంఘాలు ఒకటే వాగ్దానం ఉండేది, అది నా ప్లాంక్ మీద స్టిక్కర్ అంటించుకున్నాను. దాంట్లో మధ్యవాక్యం ఏమిటంటే, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఇది చూసుకున్నాను, అవును ప్రభు ఒకటే రీతిగా ఉన్నావు. ఆనాడు ఇస్రాయల్ ప్రజలను పగటిలో మేఘస్తంభంగా నుంచి నడిపించిన దేవుడు ఈనాడు కూడా ఉన్నావు, నమ్ముతున్నాను. నువ్వు మేఘం ఇస్తే నేను పోయి భోజనం చేసి వస్తాను ప్రభు అనుకున్నాను. ప్రభు అన్నాడు, నువ్వు బయటకు వస్తే మేఘం ఇస్తాను. కొద్దిసేపు తర్వాత బయటకు వచ్చాడు, మేఘం వచ్చి ఆకాశం కిందన భూమి అంతా నీడ చల్లగా ఉంది. నడుచుకుంటూ పోయాను, ఆ ఉడిపి హోటల్లోకి పోయిన తర్వాత మళ్ళీ వెనక్కి చూస్తే మేఘం లేదు, ఏం లేదు, మళ్ళీ ఎండ ఉంది. భోజనం అయిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను, ప్రభా ఇందాక నీరసం ఇప్పుడు భుక్తాయాసం, అసలు కాదు
మళ్ళీ మేఘం ఇస్తే నేను ఆఫీసుకు పోతాను ప్రభు అంటే, నువ్వు బయటకు వస్తే మేఘం ఇస్తా అన్నాడు. రోడ్డు మీదకి వచ్చాను, కారు మేఘం వచ్చి ఊరంతా కమ్మేసింది. ఇందాక ఒక చిన్న మేఘం నా వరకు మాత్రమే నీడనిస్తూ కదిలింది, ఇప్పుడు కారు మేఘం ఊరంతా కమ్మేసింది, చీకట పడింది. తర్వాత తూనీగలు ఎగురుతున్నాయి, గాలి చల్లటి గాలి వచ్చింది, చెమట ఆరిపోతుంది. అందరూ పైకి చూసి ఆహాహా అనుకుంటున్నారు. నేను అనుకున్నాను నేను మేఘం అడగడం ఏంటి, వీళ్ళందరూ ఆహాహా అనుకుంటాం. తర్వాత అనుకున్నాను అసలు నేను అడిగితే వచ్చింది, ఇంకెవరు అడిగితే వచ్చిందో అని ఇలాగా డౌట్లతోనే వెళుతూ వెళుతూ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక మాట అనుకున్నాం, ప్రభువా నేను అడిగితేనే మేఘం వచ్చినట్లయితే నేను ఇదిగో ఈ మూడు అంతస్తులోకి వెళ్ళి బాల్కనీలోంచి చూసేసరికి ఎక్కడ మేఘం ఉండకూడదు, నేను అడిగితే కాకుండా నీ ఇష్టానికి ఇచ్చినట్లయితే అలా ఉండని పర్వాలేదు అని ఆ బాల్కనీలోకి వెళ్ళి ఆ మూడు అంతస్తు బాల్కనీలోకి వెళ్ళి తిరిగి చూసేసరికి మేఘం ఊరి పొలి మేఘంలో ఎక్కడ లే. అలాగనప్పుడే ప్రభు సుమారు వారం దినముల పైన నన్ను 10 దినముల వరకు తన మేఘం కింద నడిపిస్తూ వచ్చాడు. ఇలాగున ప్రభువును రుచి చూడటం మా జీవితాలు నన్ను బలపరచడం కోసం ప్రభువును రుచి చూడటం మా జీవితాల్లో ప్రారంభమైంది. ఇంకా చాలా అనుభవాలు ప్రభు సేవకులు మనం బలపరిస్తే 2001 నవంబర్ నెలలో నేను చేస్తున్న ఉద్యోగానికి ఉన్నపాఠం రాజీనామా చేసి సేవకు రావడానికి ప్రభు కృపణించాడు, బలపరిచాడు. ఉన్నపాఠం రాజీనామా చేశాను. చాలా సంవత్సరాలు ఇంకా ఉద్యోగం ఉండేది, పెన్షన్ గ్రాట్యుటీ ఏం ఒక రూపాయి కూడా రాలేదు, రావు, ఇప్పటికే అయిపోయింది 2022. అలాగే సేవకు వచ్చిన తర్వాత హెబ్రోన్ పొందారు, నేను హెబ్రోన్కి వెళ్ళాను. హెబ్రోన్కి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసి జీటి గారు పిలిప్ గారు తిరుపతి నన్ను ట్రైనింగ్కి పంపారు. తిరుపతి ట్రైనింగ్లో ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటన, సేవలో ట్రైనింగ్లు ఉన్నప్పుడు ఎవరిని ఏం అడగకూడదు, నోరు మూసుకుని ఏదైనా దేవుడిస్తే అనుభవించాలి. వంట కూడా వాళ్ళు పెడితే తినాలి, భోజనం లేకపోతే ఎదురు చూడాలి. నాకు ఇది కావాలి అది కావాలి అనకూడదు, ఇది తినమని అనకూడదు. బయటకు వస్తే మందిరం బయట గోడ పక్కన మామిడికాయలు కనిపించి ఒక రోజు మామిడికాయ పప్పు తిని ఎన్ని రోజులు అయిందో, అయినా వీళ్ళు నడకూడదు, అసలు వీళ్ళకి చేయటమే చేతకాదు. మర్నాడు వంకాయలు కనిపించు, గుర్తు వంకాయ కూర తిని ఎన్ని రోజులు అయిందో, అయినా వీళ్ళు నడకూడదు చేయటం చేతకాదు. అంటే అట్లా చేసేవారు ఎందుకు చేసేవారు తెలియదు, కానీ జీవితంలో భోజనం మీద విరక్తి కలిగినట్టు వండించేదామే. వాళ్ళు చక్కగా ఉండేవారు వండిన సిస్టర్స్, ఆ వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఉడక నీళ్ళు పోసేది, దానిలో ఎక్కడి నుంచి తెచ్చేదో ఇంత చేదు కనిపించదు, ఆ చేదు ఎక్కడ తెచ్చేది లేదు. అట్లా అనుకున్నా ఊరుకున్నాం. మరుసటి ఆదివారం నన్ను పక్కన అవిరాల బ్రాంచ్కి పరిచయం పంపారు. పరిచయం వెళ్ళిన తర్వాత పరిచయం అయిపోయింది, అన్న భోజనం చేద్దాం ఏంటంటే కోరి కూర్చోవాలి. ఏం పెట్టారో తెలుసా, మామిడికాయ పప్పు వంకాయ కూర. ఎవరు చెప్పారు, నేనేమో ప్రార్థన చేశానా, ఏం లేదు. దేవుడు హృదయవాంఛలు తీర్చే దేవుడు అన్నప్పుడు అర్థం చేసుకున్నాం. ఇలాగ అనేక ఉన్నాయి, ఇప్పటికే సమయం చాలా అయింది. అడుగు అడుగునప్పుడు ప్రభు మా పక్షంగా పనిచేస్తూ వచ్చాడు. అది ఆర్థిక విషయాల్లో కావచ్చు, ఆరోగ్య విషయాల్లో కావచ్చు, సేవ విషయంలో కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, ఆత్మల రక్షణ విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, సంఘ విషయంలో కావచ్చు, దేవుడు ఎక్కడ తప్పుకోలే. కందుకూరుల సేవలు ఉన్నప్పుడు కొన్ని సమస్యలు వచ్చాయి. ఒకసారి ప్రభుని అడిగాను, ప్రభు నువ్వు నాకు మళ్ళీ మంచి పరిస్థితి ఇస్తావా ఇస్తాను అన్నాడు. నాకు ఎట్లా తెలుస్తుంది, నీకేం కావాలి. ఇప్పుడు 12 మధ్యాహ్నం, 2 గంటలలోపు వర్షం పడాలి, కందుకూరులో వర్షాలు లేవు, 2 గంటలలోపు వర్షం పడాలి, ఆ వర్షం కూడా ఊర్లో ఎక్కడ పడకూడదు నా ఎదురుగా పడాలి, అప్పుడు నమ్ముతాను. మీకు అనిపించవచ్చు ఇది పిచ్చేయను, సరే అయిపోయింది. ఇలాపల వేరే పాస్టర్ గారు వచ్చాడు, బ్రదర్ అన్న మాది టీవీఎస్ ఒక బైక్ తీసుకుంటాను మీరు వచ్చి మాట్లాడండి అంటే అంత పోయాను, దీనికి సంగతే మర్చిపోయాను. ఓ 2 గంటలు అయిపోయింది, అది ప్రాసెస్ అంతా అయిపోయింది. నేను ఆ షోరూంలో బయటను కూర్చున్నాను, వాడి వైపు తిరిగి నా వైపు మీద నీళ్లు పడ్డాయి. ఎవడయ్యా నా వైపు నీళ్లు చల్లుతున్నారంటే, ఇక్కడ ఎవరున్నారు సార్ అంటున్నాడు, ఎదురుకున్నాయి మళ్ళీ పడ్డాయి. అప్పుడు వెనక్కి తీసి చూశాను, వెనక్కి తీసి చూస్తే ఒక మేఘం నన్ను చూసి నవ్వుతోంది, ఇట్లాగా చిన్న మేఘం. నేను ఎప్పుడు 2 అడుగులు ముందుకేసి ఆ గుమ్మంలోకి వచ్చాను, ఆ షోరూమ్ గుమ్మంలో ఒక్కసారి ఒక జల్లు వచ్చి ఆ గుమ్మం ముందు పడింది, నా మీద పడింది. ఊర్లో ఎక్కడ వర్షం లేదు. విద్యోను దినాల్లో ఉన్న దేవుడు మన దినాల్లో ఉన్నాడా లేదా చెప్పండి, చెప్పండి ఉన్నాడా లేదా. ఇంకా ఇన్నాను ఇట్లా చెప్పగలను, నేను చెప్పాను మీతో క్యారేజ్ తీసుకొచ్చాడు, మేము ఉపవాసం ఉన్నామని
ఒక ఆమె మమ్మల్ని అవమానపరిస్తే ఒక ఆయన క్యారేజ్లో తీసుకుని వచ్చాడు ఆమె చికెన్ బిర్యానీ అని చెప్పి అవమానపరిచింది. ఏం తీసుకొచ్చాడు? చికెన్ బిర్యానీ తెచ్చాడు. ఏలియాకు కాకుల చేత ఆహారం పొందిన దేవుడు మన దినాల్లో ఉన్నాడు లేదా? నాకు 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. 2 సార్లు కూడా ఎట్లా గడిచిపోయింది. 3వ సారి హార్ట్ అటాక్ వచ్చింది. ఈ ఊరు లేరు నర్సుపూడి చిన్న విలేజ్లు ఉన్నాం. డాక్టర్ లేడు, మెడికల్ స్టోర్ లేదు. 7వ సంవత్సరం తప్ప ప్రభు అని ప్రార్థన చేసే శక్తి కూడా నాలో లేదు. పైనుంచి ఒక వేడి అట్లా దిగింది, నన్ను తాకింది, పూర్తి స్వస్థత వచ్చింది. నేను వెంటనే మరొక ఆయన ఫోన్ చేస్తే ఆయన నిద్రపట్టట్లేదంటే నేను ఆయనకు ప్రార్థన చేశాను. స్వస్థపరుచు దేవుడు మన మధ్యన ఉన్నాడో లేదో చెప్పండి. మరొక మాట చెప్తాను, ఆయన దేవుడు అద్భుతాలు చేసేటటువంటి దేవుడు. మా చెల్లి పెళ్లికి, పెద్ద చెల్లి పెళ్లికి నేను అటెండ్ కావాలంటే అప్పుడు ఇంకా ఉద్యోగం ఉంటున్నా, అటెండ్ కావాలంటే నాకు ఎలక్షన్ డ్యూటీ పోయింది. ఎలక్షన్ డ్యూటీ క్యాన్సిల్ చేయాలంటే కలెక్టర్ని అడగాలన్నారు, నేను పోలేకపోయాను. అయినా కలెక్టర్ది ఎందుకు లేని ప్రభు నా డ్యూటీ ప్రెజర్లో వేయించండి అని ప్రార్థన చేశాను. సరే, ఇక ఆ పెళ్ళి అనుకున్నాం, ఆ పెళ్లికి సంబంధించినవన్నీ నా భార్యకు అప్పచెప్పేసి నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. ఆ MRO ఆఫీస్కి వెళ్తే అక్కడ పైన బోర్డు పెట్టారు, ఏముందంటే KVR కోటేశ్వర 000 అని ఉంది. 8300 రిజర్వ్. ఇప్పుడు రిజర్వ్ పట్టడం మామూలు కాదు, విషయం కాదు, ఎంతోమంది రిజర్వ్లు ఉన్నారు. అక్కడ విషయం ఏంటంటే ఆ సంవత్సరం కంప్యూటర్కి ఒక లిస్ట్ ఇచ్చి ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. ఆ ప్రోగ్రామ్ ప్రకారం ఆ లిస్టును బట్టి ఏం చేస్తుంది, డ్యూటీ వేస్తుంది. 9 మందిని డ్యూటీ వేసి 10వాడికి రిజర్వ్ పెడుతుంది. నా దగ్గరకు వచ్చేసరికి నేను 4వ వాడిన 5వ వాడిన నాకు రిజర్వ్ పెట్టింది. అంటే ఏమైపోయింది, కంప్యూటర్ ప్రోగ్రాము చెడిపోయింది. చెడిపోయింది అట్లనే చేయాలి కదా. మళ్ళీ నా దగ్గర నుంచి 9 మందికి డ్యూటీ వేసి 10వాడికి రిజర్వ్ పెట్టింది. భద్రత ఎట్లా బాగైపోయింది? ఒకవేళ ఎవడైనా చూసి బాగు చేస్తే మరి నాకు కూడా తీసేయాలి కదా. దేవుడు వచ్చాడో దూతను పంపాడో ఏం చేశాడు, కథమని కొట్టేశాడు అంతే. ఇప్పుడు అద్భుతములు చేయు దేవుడు మన మధ్యన ఉన్నాడో లేదా? ఇలాగ ఎన్నన్నా చెప్పగలను ఈ దేవుని గురించి. కనుక ఈయన నమ్మదగిన వాడు. ఈయన తప్ప వేరే దేవుడు లేడు, ఈయన తప్ప రక్షకుడు లేడు. ఒక జీవిత కాలానికి చాలినంత వాడు, సరిపోయినవాడు. శ్రేష్టమైన ప్రతి ఈవి, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని సమృద్ధిగా ఇచ్చేటటువంటి వాడు ఈయన. కనుక ఈ దినం నేను ఆయన కొరకైన సజీవ సాక్షిని. యేసుప్రభు ఎరక్క ముందు నాకు మనశ్శాంతి లేదు. నేను పరిస్థితుల చేత వెంట తరం పడుతూ వచ్చాను, రోడ్డు మీద ఒంటరిగా నిలబడ్డాను. నా చుట్టూ ఉన్న పరిస్థితులు అంతే, మనుషులుగా దిక్కుతోచిన స్థితి. ప్రభు నన్ను, నేను 20 సంవత్సరాలు ఆయనను హింసించాను, దూషించాను, నన్ను వదిలేయలేదు. కానీ నేను ఆయన్ను అభ్యర్థించగానే అంగీకరించాను. ఈ దినం నీ స్థితి ఎట్లా ఉన్నా సరే ప్రభు దగ్గరికి నిజమైన హృదయంతో, నలిగి వెలిగిన హృదయంతో వస్తే నేను ఆయన కాదండి. నీవెప్పుడు వచ్చి ఆయన దగ్గర చేయి చేస్తావు, ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ప్రేమామూర్తి, ఆ కరుణామయుడు, నీ కొరకు ప్రాణం ఇచ్చి రక్తం దాచిన వాడు. ఈ దినం కనుక ఒక్క చిన్న మాట, ప్రభువా పాపని నన్ను క్షమించు, నా జీవితాన్ని బాగు చేయి, నాకు నెమ్మది, శాంతి, సమాధానాలు. ఈ చిన్న ప్రార్థన చేస్తే నీ జీవితాన్ని బాగు చేస్తావు, నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యమైన సహాయం చూస్తావు. కనుక యేసు ప్రభు నీ జీవితంలో లేకుండా ఈ స్థలం విడిచిపెట్టి వెళ్ళొద్దని బతిమాడుతున్నావు. క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవుడు కాకపోవచ్చు, యేసు ప్రభు నీ జీవితంలో కలిగి ఉన్న అనుభవం లేకుండా ఈ స్థలం విడిచిపెట్టి వెళ్ళొద్దు. ఇంతలోప ధన్యకరమైన, ఆశీర్వాదకరమైన జీవితాన్ని పోగొట్టుకోవద్దు. ఈ దినమే ప్రభుని అంగీకరించమని వేడుతూ ఉన్నాం. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాని నుండునట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాని నుండునట్లు, ఆత్మీయ రూపం ప్రియ యేసు.
మరొక్కసారి యేసు ప్రభు ఈ రాత్రి నీతో లేకుండా నీ జీవితంలో లేకుండా నీ హృదయంలో లేకుండా ఈ స్థలం విడిచి వెళ్తే నేను బతిమలాడుతున్నాను. దయచేసి ఉన్న చోటన మోకరిల్లగలిగే వారు మోకరిల్లండి, లేదా కూర్చున్న వారు తరల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తారు. ఒక్క నిమిషం దయచేసి మౌనంగా ఉండండి, ప్రార్థనలు.